కూర్చోండి కూర్చోండి. అమ్మ గురించి తల వాక్యం రాసుకురమ్మని చెప్పాను, రాసుకొచ్చారా? ఏది చూపించండి. ఏం ధరబాబు నువ్వు రాయలేదు? అడిగిన దానికి సమాధానం చెప్పు, ఎందుకు రాయలేదు? జమీందారు గారి అబ్బాయినని పొగరా? ఏది చేయజాపు. అమ్మ గురించి ఒక్క మాట రాయమంటే రాయలేదు. కనీసం దెబ్బతినేటప్పుడైనా నీ నోట అమ్మా అనే మాట ఊడిపడగారా? ఎవరైనా దెబ్బ తగలగానే అమ్మా అంటారు. పశువులు కూడా అమ్మా అని అరుస్తాయి. నీకే వచ్చిందిరా పత్ని ఆడికి అమ్మలే సార్. ముఖేష్ హౌ ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ. నో నో నాట్ ఎట్ ఆల్, నో ప్రాబ్లం. హౌ మచ్? 5 lakhs. ఓకే, బట్ ట్రై టు ఫిక్స్ ఇట్. బాబు నుంచి ఢిల్లీకి మాట్లాడచ్చా? ఢిల్లీకి ఏంటి, అమెరికాలో ఉన్న ఢిల్లీకి కూడా మాట్లాడచ్చు. మనం ఎక్కడికి మాట్లాడాలో ఫోన్కెలా తెలుస్తుంది? మనం ఫోన్ ఎత్తగానే ఎక్స్చేంజ్ లో ఆపరేటర్ ఫోన్ ఎత్తుతాడు. మనం ఎవరితో మాట్లాడాలో చెప్తే కనెక్షన్ ఇస్తాడు. అంతే. హలో. ఏమండి, మా అమ్మతో మాట్లాడాలి. కొంచెం పిల్లరు బాబు, ఒకసారి నాన్నగారి ఫోన్. వద్దండి, మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మ తీసుకురావట్లేదు. అందుకని మా అమ్మని రమ్మని నేనే చెప్తాను. ఒక్క నిమిషం ఉండు ప్రణయ్ గారు. పాపం వెంకటరాయుడు గారి అబ్బాయి ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడాలని ఏడుస్తున్నాడు. ఆవిడ పోయారు కదా? అదే, దేవుడి దగ్గర ఉంది, పిలమ్మంటున్నాడు. మీరేమనుకోకపోతే వాళ్ళ అమ్మలాగా రెండు మాటలు మాట్లాడండి. నేనా? పసివాడు కాస్త తృప్తిగా ఫీల్ అవుతాడు. సరే ఇవ్వండి. బాబు మీ అమ్మతో మాట్లాడు. హలో బాబు. అమ్మా. నేను బాగానే ఉన్నాను బాబు. ఇవ్వనా అమ్మా? అమ్మా, నీ కోసం నేను రోజు ఏడుస్తున్నానమ్మా. అమ్మా, నువ్వు రావని శ్రీలు వేణు బాలం చెట్టు బాచిగాడు ఎంత ఏడిపిస్తున్నారండి. అమ్మా, ఈరోజు మాస్టారు అమ్మ గురించి రాయగలని పెట్టారండి. నేను నిన్ను ఎక్కడ కూడా చేయలేదు కదా, అందుకనే రాయలేదు. అమ్మా, నిన్ను బాగా చూడాలనిపిస్తుందమ్మా, మన ఇంటికి వచ్చేయమ్మా. నువ్వు రాకపోతే నేను అన్నం తిన్ను. లేదు బాబు, లేదు. నువ్వు అన్నం తినడం మానేస్తే ఆ దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించడు. నేను నేను తప్పకుండా వస్తానుగా. అమ్మా, ఎవరితో మాట్లాడాలి? అమ్మ ఇంటికి
వస్తుంది బాబు, నిజంగా వస్తుంది. ఒకవేళ అమ్మ రాకపోతే నేనే అమ్మ దగ్గర వెళ్ళిపోతాను. బాబు వద్దు, బాబు వద్దు. నీకు తప్పకుండా అమ్మని తీసుకొస్తాను. పెళ్లి చేసుకుంటున్నాడు అయితే వచ్చేది నీకు అమ్మ కదరా పిల్లి, కాదురా అమ్మ కదా పిల్లి, కాదురా అమ్మ కదా పిల్లి. వచ్చింది నిన్న ఒక్కరోజులోనే చిక్కిపోయాను, లోపలికి రండి. చూడు వదినమ్మా, మీ అన్నగారి ప్రాణాలన్నీ నీ మీదే. 24 గంటల్లో 42 సార్లు చెల్లి చెల్లి అని కలవరించాడు. బ్లడ్ రిలేషను రోజు దుగ్గి రాలుతున్న పోతులా 3 కంచాలు లాగించేవాడా? నిన్న 2 కంచాలే తిన్నాడు పురుషుడు. బ్లడ్ రిలేషను ఇదేనా రావటం? అవును బావగారు, మా చెల్లమ్మని ఇడిచిపెట్టి నేను ఉండలేక, నన్ను ఇడిచిపెట్టి మీ చెల్లమ్మ ఉండలేక, పొలం పుట్ర గొడ్డు గోదా నగ నట్ర అన్ని వదులు కూడా వచ్చేసాం. అయ్యా అయ్యా, పెళ్లికి మేము వచ్చినప్పుడు మీకు మీ అన్న గోదా పుట్ర నట్ర తప్పితే గొడ్డు పొలం నగ ఉన్నట్లు ఏమీ కల్పించలేదే. బావగారు మీరు అంటే మసిస్తుంది చూసుకుంటూ ఇక్కడే డాగ్స్ లాగా పడుంటాం. మీరు మా కూరు కూడా పెట్టక్కర్లేదు. ఏదో మీరు తిని పారేసిన మేక మటనం కోడి చికెన్ తింటూ చెల్లి బావా చెల్లి బావా అంటూ భజన చేసుకుంటూ మూలపడి ఉంటాం. చూడండి బావగారు, మాకు మాత్రం అయిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఇదంతా మీలే అనుకుని హాయిగా ఉండండి. ఎంత మంచి బావగారు బావగారు. స్నానం అది చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి, నేను అలా బయటకు వెళ్ళి పని చూసుకొస్తాను. ఏ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. అయ్యా యా తమ నామధేయం వాళేశ్వరరా. తమ తల్లిదండ్రులకు నా పాదాది వందనాలు బాబు. ఎందుకు బాబు? పదాది వాళ్ళ మీద వాలిపోయే మీ గుణాన్ని ముందే కనిపెట్టి వాలే అది పేరు పెట్టినందుకు. బ్లడ్ రిలేషన్ లబాది బాబు నాగమణి అయిపోయింది. మన హౌస్ మొత్తం మురిగిపోయింది. ఏమైంది? ఈ ఆస్తి మొత్తం ఆ బడుద్దాయి బాబు గారిదనే కదా. 2 పెళ్ళోడైనా నిన్న ఆయన కట్టబెట్టాం. జస్ట్ అక్కడే పప్పులో గేలు కప్పులో కాలు వేశాం. ఆ గుమ్మస్తాన్ని మస్క కొట్టి ఇన్ఫర్మేషన్ లాగా బావగారి పేరుతో బెత్తడు భూమి కూడా లేదంట. ఈ ఆస్తి మొత్తం చచ్చిపోయిన దొరబాబు గారి తల్లిదంట. దానికి మీ ఆయన జస్ట్ వాచ్మెన్ అంట. అంతేకాదు, ఆ చచ్చింది పోతూ పోతూ వీలునామాలో దొరబాబుకి పెళ్ళయ్యాక ఆడు ఆడు పెళ్ళాం కలిసి సంతకాలు పెడితేనే ఈ ఆస్తి పాస్తులన్నీ మరొకరికి అమ్మినా దానం చేసినా చెల్లుద్దటమ్మా. అయిపోయింది మన ప్లాన్ మొత్తం అట్రం లాపైపోయింది. నా బంగారు కొండ, నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి, నేను వచ్చి అన్నం పెడతాను. ఇండియనా పాకిస్తానా? నీ తలనొప్పు పీకిస్తాను. ఏ కొర్ర సన్నాసి చదువు సంజారని ముద్దవుతాడేమో. మన గుప్పెట్లో పెట్టుకుని లైఫ్ లాంగ్ గేమ్ ఆడొచ్చు కదా అనుకున్నా.
ఏదట్టా నోటికి నోరు, నోటికి 116 తెచ్చుకుంటే మన నోట్ బంక మట్టే. ఇప్పుడేమండి, దొరబాబు మన చెప్పు చేతల్లో ఉండాలి అంతే కదా? అంతే కానీ అంత తేలిక కాదు. చూడు, ఈ క్షణం నుంచి వాడిని ఎలా పెంచుతాను? ఇక వాడు బతికిన అమ్మ కోసమే బ్రతుకుతాడు, చచ్చిన అమ్మ కోసం ఇచ్చేస్తాడు. అన్నం కూడా సరిగ్గా తినకుండా ఈ వెదవ చదువులేంటి బాబు? అదేంటమ్మా, చదువుకోపోతే ఎలా? చదువుకుని ఏం సాధిస్తావు? మన గుమ్మస్తాలాగా అయ్యా అమ్మ అంటూ ఉద్యమం చేయాలి అంతేనా? అటు చూడు, వాళ్ళందరూ ఎవరో తెలుసా? ఇటుపక్క నుంచున్నతనేమో ఇంజనీరు, ఆ మధ్యలో ఉన్నతను తహసీల్దారు, ఆ నల్లకోటేమో లాయరు. వాళ్ళందరూ ఇంత పెద్ద చదువు చదువుకుని మీ నాన్నగారి ముందు ఎందుకు చేతులు పెట్టుకుని ఉంచున్నారు? ఎందుకు ఉంచున్నారు? మనకి డబ్బుంది కాబట్టి. చూడు బాబు, ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే డబ్బున్న వాళ్ళ ముందు చేతులు పెట్టుకుని నిలబడాల్సిందే. నువ్వు బాగా చదువుకుని వాళ్ళలాగా చేతులు కట్టుకుని నిలబడతావా, లేకపోతే బాగా వ్యవసాయం చేసి డబ్బు సంపాదించి కాలు మీద కాలు వేసుకుని దర్చా కూర్చుంటావా? నీకేమిస్తావు? నాకు నా కొడుకు బాగా డబ్బు సంపాదించి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడమే ఇష్టం. మొత్తానికి ఆ కుర్రేదవ చేత చదువు మార్పిచ్చేసావు, ఇప్పుడు అడుట్టి మట్టి ముద్ద. మనం ఎలా కావాలంటే అలా పిసుక్కోవచ్చు. చూడు, పళ్ళు పనిగా బావగారి బొడ్డు ఉన్నటువంటి తాళాలు గుత్తి కూడా మన బొడ్డుకు వచ్చేసిందనుకో, అప్పుడు నువ్వు హోమ్ మినిస్టర్, నేను ఫైనాన్స్ మినిస్టర్. కొబ్బరి నుంచి సీసా తీసుకుండా. ఏమండి భోన్ చిత్ర గారు, రండి. వస్తున్నా. ఏమైంది డాక్టర్ గారు? ఆయనకేం ప్రమాదం లేదు కదా? సారీ అమ్మా, వెనుకొస విరిగిపోయింది. నేను ఇంకా నిలబట్టు నడవటం చాలా కష్టం. అమ్మా, మందు తీసుకోండి. చిచి, నాకు ఈ మందు అలవాట్లేదు. ఇది ఆ మందు కాదండి, దానికే. వేరే సీసా ఏది దొరక్క పాలేరు వదలని ఇందులో పోసుకుని వచ్చాడు. ఎవడా సన్నాసి? ఆ సన్నాసి కూడా తరాలు చూద్దరులే గాని, ముందు మన బాబు సంగతి చూడండి. మధ్యలో వాడేం చేశాడు? 10 రోజులుగా స్కూల్కి వెళ్ళడం లేదు. ఏం బాబుని అడిగితే నీకెందుకు అడుగుతున్నాడు? పైగా అల్లరి పిల్లలతో చేరి బీడీలు కాలుస్తున్నాడు. కాలుస్తున్నాడు నాకు చెప్తున్నావా? నాకు తగిలించక. తగిలిస్తే ఊళ్ళో వాళ్ళంతా నన్ను అడిగేసుకుంటారు. తినతల్లి రాసి రంపాన్ పెడుతున్నాను. దొరబాబు, దొరబాబు, మీరుండి, నేను వెళ్ళి పంపిస్తా. ఇక్కడ బాబు. నాన్న చేస్తాడమ్మా. వద్దు బాబు, ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళద్దు. ఏమా? ఆయన తాగుతున్నారు. నాన్న తాగుతున్నాడా? అవును బాబు, 2 పూట్లు తాగుతున్నారు. వద్దండి, మీ ఆరోగ్యం చెడిపోతుందని. సీసా లాక్కపోతే లాక్కొట్టారు. కొత్త అలవాటు నేర్చుకుంటున్నావుట? నువ్వు నేర్చుకోవడం లేదా? మాటకి మాట ఎదురు చెప్తున్నావు రాస్కల్. బాగుపడాలని లేదా? నీకు బాగుపడాలి లేదా? ఎంత పొగర్రా నీకు.
నేను వాళ్ళని చూసుకుంటే బాబుని కొట్టి చంపేశారు వదలండి. మీరు అడ్డు రాకండి అసలకే సిస్టర్ ఎక్కడ బాలకం చూస్తుంటే చెక్కినట్టుగా ఉంది. నీ నాలికి కోసేస్తాను. అందుకు చూసి పిచ్చి పట్ల సిస్టర్ దూరం ముందు కరుస్తాడు. నిన్ను నిన్ను చంపేస్తాను. అమ్మ పడుతో నేనేస్తుంటే పిచ్చెక్కింది. ఏమైంది? ఏంటంటారంటే మా బావగారి పిచ్చెక్కి మమ్మల్ని అందరినీ పిచ్చి కొట్టుకు పడతాడు. మీరు వెళ్ళిపోయి నన్ను కూడా సంపేస్తాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు పట్టుకోలేక నా బిడ్డ 3 రోజులుగా మూసిన కన్ను తెరవకుండా పడున్నాడు. రెండు కాపాడుతాయి నా బాబుని బ్రతికించు. కావాలంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను బలి తీసుకో. నీకు ఏదైనా అయితే నేను బ్రతకలేను. నా బిడ్డను బ్రతికించు. బాబు నాగదేవత మహిళ తల్లి నా మూడు ఆలకిస్తుంది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణం తీసుకునైనా నిన్ను బ్రతికిస్తుంది. ఒక్కసారి దేవతలు దండం పెట్టుకోలేదు. బాబుగారు మీకు ఇష్టమైన వంటలు చేసి తీసుకొచ్చా. అమ్మగారు వచ్చేలోగా వేగి తినేయండి. నా ఇంట్లో నేను దొంగల అన్నం కాస్త విషం తెచ్చిపెట్టవు బాబు గారు. అవునే నన్ను చావకుండా లేవకుండా చేసి పైగా పిచ్చివాడిగా ముద్ర వేసి ఈ గదిలో పడేశారు ఆ రాక్షసులు. దానికి కూడా నేను బాధపడలేదు. కానీ ఆ నీచురాలి మాటలు నమ్మి నా కన్న కొడుకు కూడా నన్ను పిచ్చివాడిగా చూస్తున్నాడు. అదే నా గుండెల్ని కాల్చేస్తోంది. బాధపడకండి అయ్యా, ఏదో రోజు అబ్బాయి గారు నిజం తెలుసుకుంటారు. మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. వినండి, మీ ఇంట్లో చేత్తో పని చేయాలి, నోటితో కాదు. ఆకలేస్తుందా బావా? ఉండు, తిని పెడతాను. యోయా, నువ్వు మనిషివా పశువువా? అన్నయ్య గారు ఆకలి మీద ఉంటే నువ్వు ఒక్కడవే పందిలాలు తింటావా? నాకు కూడా పెట్టు. పట్టు. ఓహో బావా, ఏ గుడ్డు కన్న కోడో గానే సూపరా. నువ్వు కూడా తిందిగాని అమ్మా, నేను సాయంత్రం బయలుదేరతాను. ఫీజులు అయి కట్టాలన్నావుగా, ఎంత కావాల్సి వస్తుంది? 2000 ఇస్తాలే, తీసుకోళ్ళు. ఇదిగో పదభాషాలు అవి వేయకుండా బాగా చదువుకో, లేకపోతే పొలాలంటే తిరిగి పేడ తీసుకోవాల్సి వస్తుంది ఆ దొరబాబు గారి లాగా. డబ్బు డబ్బు నా ప్రాణం తీస్తే ఎక్కడి నుంచి ఇచ్చిందనరా? అయినా ఎందుకు వచ్చింది చదువురు మనకి? అన్నయ్య చూడు, రాత్రి అనక పగలనక కష్టపడి సంపాదిస్తున్నాడు. మహారాజులాగా దర్జాన్ని బతుకుతున్నాడు. నువ్వు కూడా ఈ వదవేషాలని మానేసి అన్నయ్యకి సాయంగా ఉండు. నా వల్ల కాదు, నేను చదివి డాక్టర్ అయి తీరతాను. చదివించలేనంటే చెప్పు, ఏమి యోగ్యో చూసుకుంటాను. వేరే ఏంట్రా ఏదో మాటలు? ఏమైందని రొటీనే? సిస్టర్ ఏమో చదవద్దంటది, బ్రదర్ ఏమో చదువుతానంటాడు. డిఫరెన్స్? నెల వేలు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాను? అమ్మా, తమ్ముడు డాక్టరే పేరు తెచ్చుకుంటే మనకి ఎంత గౌరవం? పలానా డాక్టర్ గారు అమ్మగారు, పలానా డాక్టర్ గారు అన్నగారు అని నీ గురించి నా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు చదువుకరా. అది కాదు బాబు, డబ్బు డబ్బు గురించి నువ్వు మర్చిపో. నీకెంత కావాలి చెప్పరా? 3000 అద్దో అదే వద్దండి. ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకే అర్థం అవుద్ది. మా ఎంత అడుగుతున్నాడు? 3 అంటే 4000 అనమాట. ఓ అంతేనా? అమ్మా ఇచ్చి పంపించు. ఇవ్వడానికి అమ్మ దగ్గర ఏముంది? తాళాల గుత్తి తప్ప ఉన్నదంతా బ్యాంకులోనే ఉంది. ఏసినా తీసినా నీదే హక్కు. ఇదిగో చెక్కు బుక్కు, అంకేసుకో, సంతకం పెట్టుకో. ఈ రాత కోతలు నాకు వద్దంటే మీరు ఎందరు కదా మావా? బాబు 4000 అంటే 4 పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలి?
ఈకి ఒక్క సున్నా నాన్న, 4000 అంటే 4 సున్నాలన్నమాట. నేను అదే అనుకున్నాను. ఇందా బాగా చదువుకో. థ్యాంక్స్ అన్నయ్య. అల్లుడు 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 అల్లుడు, నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. దేనికి? నేను కూడా ఒక చెక్ తీసుకుందాం అనుకుంటున్నాను. నీకే రోగం? రోగం నాకు కాదు, మీ అత్తయ్యకి. డాక్టర్ చూపించాలి ఒక్క వీక్ ఇక్కడే. సరే ఇదిగా థ్యాంక్స్. అల్లుడు అల్లుడు అల్లుడు, ఇదేంటి అల్లుడు ఒక్క సున్నా వేసేవంటి? నేను అడిగింది 1000. 4000కి 4 సున్నాలు, ఒక్క వేయికి ఒక్క సున్నా నువ్వేదే చెప్పావు? నన్ను బొట్లేద్దాం అనుకున్నావా? మనం అంత వెర్రి పప్పులేం కాదు, చదువు లేకపోయినా ఉందే. అమ్మనమ్మానల్లుడు, నాది నాకే గుట్టమా? ఏంటమ్మా, ఎవరికోసం చూస్తున్నావు? దొరబాబు వస్తాడు, ఇంకా రాలేదు. డబ్బు ఇచ్చేశాడుగా, ఇంకా వాడితో పనేంటి? నీకోసం ఏదో తెస్తానన్నాడు. ఏ తమ్ముడు, నీకు ఇష్టమని తాపేసరకాయలు తెచ్చాను రా, తీసుకో తీసుకో. ఇప్పుడు ఎందుకని ఇవన్నీ? ఓరి నా పప్పు సార్లు ఉప్పు చాప ఎత్తికేట్ రా తినడానికి. రే నీకు డబ్బు ఏమి కావాలంటే ఉత్తరం రాయి, వద్దులే. మళ్ళీ ఎవరి శాతం చదువుకోవాలి, ఫోన్ కొట్టు. అలాగే. రే బాగా చదువుకోవాలి, అమ్మకు మంచి పేరు తీసుకోవాలి. ఓకే ఉంటా ఉంటాను. ఫోన్ కొట్టు. మొహం సాటి చేసుకోకుండా ఒక్కసారి నా సెల్లెలి మొహం చూడండి. మీ దగ్గర తాకట్టు పెట్టి నగలు తీసుకురాలేదని దీని అత్తింటోళ్ళు మెడబట్టి గెంటేశారు. దానికి నన్నేం చేయమంటావు? డబ్బిచ్చి నగలు తీసుకెళ్ళు. వడ్డీతో సహా మొత్తం సెలవు పెట్టాను కదమ్మా. డబ్బిస్తే నగలు మొత్తం ఇచ్చేసేదానిక. అమ్మా మీకు దండం పెడతాను, అబద్ధం ఆడకండమ్మా. నా సెల్లెలి జీవితం అమ్మా నగలు, నీ కూతురు లాంటిది. ఆ నగలిచ్చి దానికి కాపురం నిలబెట్టి తల్లి. నీకున్నదాంటో ఆ పిల్ల నగలు ఏ పాటమ్మా? ఆ నగలు తేపోతే దాని మొగుడు వదిలేస్తానంటున్నాడు. వాడు వదిలేస్తే ఉంచుకో. అమ్మ మీరు చేసుకుంటారా? బాబు ఆ దొరబాబు సంపత్తి ఉంటే నువ్వు చెప్పచ్చు కదా అమ్మ చేసిన మోసం. ఇప్పుడు నువ్వు అన్నమాట ఆ దొరబాబు వినింటే ఈ పాటికి నువ్వు సచ్చిండేవాడివి. అదేంటి అతను మోసగాడేనా? ఆ మాట ఇంకో పాలన్నావంటే నిన్ను మోసం పెట్టాం. అదేంటో బాబు? లేకపోతే మా దొరబాబుని మోసగాడు అంటావా? మా దొరబాబు నిజంగా దొరబాబే, కాకపోతే ఆ మాటల విషయంలో దమ్మదేడు చెప్పి ఎనడంతే. ఆవిడెంత అంటే అంత అలా పెంచింది మరి. అదేంటి? అదేట మరి ఒరిసేలో తడి సొల్లు కబిర్లా పొడిలోంచి పనిచేయండి, మధ్యాహ్నం మిరప తోటలు కలుపు తీయాలా? ఏంటమ్మా రాజకుమారి, ఏంటి ఇంటర్వెల్ తీసుకుంటావా? ఆ కూకునేదంటే పంపు సెట్లు కలిపి నేను ఎనకమాలో చెప్పను. ఎందుకు ఎందుకంటే నాకేం వద్దులే. నువ్వు వద్దనే ఉంటే నేను ఎండుగా చచ్చిపోతాను. నువ్వు ఎండితే నేను లవ్ అవుతున్నావు తెలుసా? ఏటో మరేం మగవాటి పెట్టేస్తున్నావు. సరే దేగిరా.
ఇది ఆరంగులు ఒళ్ళు దాసులో కూడా సూపరంగా పనిచేయండి. నేను పంపు షెడ్ దగ్గర వెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను. ఏంటో భయ్యా పంపు షెడ్ దగ్గర వెళ్తావా? అరే మోటార్ ఆన్ చేద్దారని. అబ్బాయి గారు ఎక్కడా? అబ్బాయి గారు ఎందుకురా? అదే ఈ పంపు షెడ్ తాగితే అబ్బాయి గారు చెప్పిన అర్థమని. అరే నీ పళ్ళ కోదండ పెడతాను, ఆ పని మాత్రం చేయకురా. అయితే యాభై కొట్టు గుణపం కింద పడే. ఏంటలా కొడుతున్నా? నువ్వే కొట్టమన్నా? నేను కొట్టమని దెబ్బలు కాదు డబ్బులు. డబ్బులే నన్ను ఈడితే దమ్మిడి లేదు. నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయి గారి చేతి కొట్టిస్తాను. నువ్వెళ్ళి గుండు పట్టుకొచ్చే గుండె ఎందుకురా? చెవిలబడి నేను అడిగింది పళ్ళు కాదు. ఏంట గొసగొసలు గుడ్లారండే? ఈ గుడ్డేట్రా ఈ గుండె ఎవడ్రా? మన పళ్ళు వెంకట్రావు గారండి. రే వెంకట్రావు నువ్వు అంటరా? ఇదిట్రా మీ అమ్మ నాన్న అది బాబాయ్ బాబాయ్ వాళ్ళు బాగానే ఉన్నారండి. మరి గుండు అదా అండి? అది చూడవా నేను చెప్తాను కదా. నేను నిన్న అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదురవడం పీకి పిసి చంపాడు కదండి. ఆ చూసి పాప వీడు గుండె చేరిపోయిపోయండి. జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి. తిన్నగా తెప్ప తెలిపోయండి. నున్నగా గుండు కొట్టుకొచ్చాడండి పాపయ్య. అసలా మా అమ్మ కోసం నువ్వు గుండు? నమ్మకం అంటే ఇదేరా, విశ్వాసం అంటే ఇదేరా? ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాదురా, నా తమ్ముడివి. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య రే ఓపిక. అయ్యా నా తమ్ముడు కూలెంతున్నారా? 20 అండి. వారి నా మల్తాడులో 20 ఏట్రా? ఈ ఆడి నుంచి ఆవు ఇచ్చేయి. చేపలు బాగా ఈ గుళ్ళేట్రా? అదండి నేను అమ్మగారి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది కదండి. దాంతో గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు పీలైపోయండి. ఇక మీదట అమ్మగారి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకోకూడదని, ఈ ఊళ్ళో ముళ్ళ చెట్టు పెరగకూడదని ముక్కేశ్వరి వెళ్ళిపోయి నున్నగా చెక్కించేసుకుని వచ్చానండి. వారి నా చేపల్లో ముళ్ళు, మా అమ్మ అంటే ఎంత భక్తిరా? ఇవాళ నుంచి నాకు మీరంతా కరెక్ట్ నాన్న. ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక 5 సరిపోదు, తలా ఒక 10 తగ్గించి చెయ్యారు. నా పంచ మీద అంచు, లేకపోతే నాకే టోపీ వేస్తారా? నేను గడ్డం గీంచుకున్నాను, ఏమైనా కబురెడితే 30 గొళ్ళ భారాలు ఉన్నాయి. ఇవాళ కుదరదు, రేపు వస్తానని కబురెట్టాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అమ్మ నా ఏదన్నారు ఎదవల్లారా? దేవుళ్ళు అంటే అబ్బాయి గారిని మోసం చేస్తారా? పైగా అమ్మగారు పేరు చెప్పి మిమ్మల్ని తొండలాగా మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు. వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వేం నాకు తెలుసు. అని చేత ఈ నెల నుంచి నీ జీతం 200 కట్టు. రోజు ఒకసారి అంటా ఉండండి, తుమ్మిదని వస్తుంది. నువ్వెట్రాలు వచ్చావు? కానూరు పెళ్లికెళ్ళండి కదండి. అమ్మగారా అన్నారండి. సరే వస్తున్నాను పద. మీరు తీసుకోండి. వసిన సద్దన్నంలో ఆకలి పత్త ఎంత అందంగా ఉన్నావే. అమ్మ నా పూరిలో కూర ఇక్కడున్నావా? ఓతన్నా మరిది అరసే కదా. ఇదేంటమ్మా నాకేవే?
నీకు షుగర్ కదా బాబాయ్. నీకు షుగర్ కదా మామయ్య. ఇదిగో అమ్మా నువ్వు వడ్డించు. ఇదిగో చెల్లమ్మా వడ్డించు. ఇంత మంచి ఫిగర్ని పట్టుకుని చెల్లెమ్మ అంటావా? కళ్ళు పోతాయి. కాళ్ళు పోయినా సరే నువ్వు ఎప్పుడు చెల్లెమ్మవే. నీ కర్మ వద్దు. నువ్వు లోపలికి లెగ్గెట్టద్దు. నువ్వు లోపలికి లెగ్గెట్టద్దు. ఏమిటి ప్రధాన గారు, నేను లోపల లేకపోతే సంబంధం ఎవరిస్తారు? నేను ఇస్తాను. పెళ్లి శుభంగా జరిగితే నేను ఇస్తా. వద్దే బ్రదర్ క్యారియాన్. థ్యాంక్ యూ బ్రదర్. అమ్మా రోజా త్వరగా రా అమ్మా. వస్తున్నాను అన్న. పెళ్లికుడికి ఎలా ఉన్నాడే? లాతే పర్వాలేదే యావరేజ్. కాపురం చేస్తే హిట్ అవుతా లేదే. మరి పెళ్లి కూతురు సూపర్ హిట్. ఇదేంటి నేను ఏమన్నా మాట్లాడదు? చూడు బ్రదరు, మా వద్దు మీతో మాట్లాడాలంటే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? ఆ పాపం చూడు. ఆ అమ్మాయి జల్లో ఉన్న గులాబు తీసుకెళ్లి మా వదిలికి ఇచ్చావనుకో, నీతో మాటలే కాదు పాటలు కూడా పాడేస్తుంది. వచ్చిన అశుద్ధిలో దారం. ఈ మాట ఆలస్యంగా చెప్పేవితే ఇప్పుడే పట్టుకెళ్ళచ్చా. మన జీవన హేతున అగణి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఇలాంటి రొటీన్ డైలాగులు ఏమైనా ఉన్నాయా బాబు? ఉన్నాయి బాబు. అదేంటి బావగారు, అనుకున్న ప్రకారం కట్నం సొమ్మంతా ఇచ్చేశానుగా. మనం కట్నం మాట్లాడుకున్నది బడ్జెట్ కు ముందు. నిన్న బడ్జెట్ లో రేట్లన్నీ పెరిగిపోయాయి కాబట్టి మా వాడు రేటు మరో 10,000 పెంచుతున్నాను. నేను తట్టుకోలేను బావగారు. అయితే మా వాడు తాళి కట్టుకోలేడు. అయితే వెళ్ళిపోదా నాన్న? వెళ్ళిపోదానన్నా. అక్కడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు ఎదురు చూస్తుంటారు. ఎస్ఐ ఎందుకు? ఆయనకు పెళ్లి కాని కూతురు ఏమైనా ఉందా? కాదు, మంచి వాటి లాటి ఉంది. లాటియా? అదెందుకు? కట్నం కోసం మీరు తాళి కట్టన్నారని నేను కంప్లైంట్ ఇస్తానుగా. అప్పుడు లాటితో మీద్దరిని పెళ్లి చేస్తారు. పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు చౌదమంగిలో పంపిస్తారు. కదిలోకి వెళ్ళారు కదా, ఇప్పుడు ఎందు భోజనం వడ్డిస్తారు. వడ్డించారు కదా, ఇప్పుడేమో మా వాడు తాడి కట్టేస్తాడు, నేను జీవించేస్తాను. పదరా వెళ్ళి కట్టు. మంగరి ఎంతంతునా నేనా మన జీవన హేతున. నీ దయ వల్ల అమ్మాయి పెళ్లి జరిగింది, కానీ కాపురానికి వెళ్ళాక దాన్ని సుఖంగా ఉండనిస్తారా? మీరు భయపడతారు బాబాయ్ గారు. మగాడు తాళి పెట్టేవారికి తల్లిదండ్రుల మాట వింటాడు, శోభనం అయితే పెళ్ళం చుట్టూ తిరుగుతాడు, దాని మాటే వింటాడు. ఈ విషయం నేను లక్ష్మికి తెలియకపోతే నేను చెబుతాను. మీ నిశ్చంతగా ఉండండి. ఇదిగో. హలో మాస్టర్. ఏంటి మాస్టరు, ఇందాక మీరు ఆ అమ్మాయి పక్కపక్కనే తిరిగారు. ఆ అమ్మాయి ఎక్కడ? దేనికి? మొన్న నా దగ్గర ఫోటోలు తీయించుకుంది ఇద్దామని. ఫోటోలా? ఏంటి ఆ అమ్మాయికి? మీరేమవుతారు? తాళి కట్టే ముగ్గురిని అవుతాను. కట్టకపోతే మొంతలో పెరుగవుతాను. నీకెందుకయ్య ఈ ఫోటోలు అమ్మాయికి వెళ్ళి అంతేగా ఇటీ. రే ఓపిగా అయ్యా, ఈ ఫోటో చూసి ఈ పిల్లలా ఉందో చెప్పరా. ఏమండే, మీరు అబ్బాయి గారు కాదండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి. లేకపోతే ఈ పెద్ద మొహంగాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి రమలేదండి.
దీనికి ఎంతనో బుర్ర ముట్టించేసి ఆడి మీ పేరు తెచ్చుకుంటానండి. ఎంత పెట్టుకునే నా పేట మీద చాట. ఇది ఎవరనుకున్నావు? నా కబోయ్ పిల్లం. అయ్య బాబు ఇదేంటన్నా ఇంత ఊరి చేసి ఇలా దెబ్బ కొడిసారు? ఏడ్చా గానీ మీ వదిన ఎలా ఉందో చెప్పు. సోక్కంటే పెద్ద కంచులా ఉందండి. కంచేంటా యదవ, బంగారులా ఉంటాను. మా సెంట ఎలా ఉంటా చెప్పరా? అమ్మమ్మమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు, పారిన ప్రదేశాల్లో తీసుకెళ్లి ఏంటండి ఇంకా రికార్డ్ అవ్వలేదండి. చూసింది చాలు కానీ మడిచి వెళ్ళట్టుకోండి. తేగలు వస్తుంది మామలో ఉన్న దీన్ని సోతున్న కొద్దీ చూసేయాలని తప్పిందిరా. మరి అదేనండి లవ్ అంటేనే ఏమన్నా అంటే అన్నా ఉంటారు. రే దీన్ని ఎలాగోలో మళ్ళీ కలవాలరా. అయితే ఓ పని చేయండి. ఏంటి? నా జీతం మరో 300 పెంచుకోండి. ఆ పిల్లని 3 రోజుల్లో మీ లైన్ లో ఎత్తానండి. మరి అదండి పప్పులు నెయ్యి మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో 300 600 పెంచుతాను. అయితే రేపే కలిపిస్తానండి. ఎక్కడ భోజనం బాబే ఇద్దరు మిల్చేయండి బాబే. కళ్ళల్లోని భోజనం బాబే ఇద్దరు మిల్చేయండి బాబే. థ్యాంక్ యూ సార్. కళ్ళల్లోని బొడ్డు మీద బంగారులా పొద్దు నుంచి చెప్తున్నాం, పిల్ల కనపడలేదు. అసలు వచ్చిందా? గ్యారంటీగా వచ్చిందండి బాబు. అంటే నేను మిమ్మల్ని ఇసుకుంటున్నాను అనుకోకపోతే మీరు ఆ ఎంపీని చెప్పుకోండి, నేను ఎంపీని చెప్పుకోతానండి. ఎలా కనపడితే చూస్తాను. వెళ్ళండి. నా సల్ల కొండలో ఎన్న మొత్తం ఇక్కడున్నావా? ఏంటమ్మా ఏమైంది? మొన్న పెళ్లిలో పువ్వులాగే మొన్న వీపుకోకి పారిపోయాడు అన్నయ్యా. అంత పనిచేశాడా? ఏడి ఎక్కడ వాడు బాబు? పట్టేసా 600 కొట్టేసా వద్దా? మళ్ళీ ఏమైంది తల్లి? వీడు నా పైకిట్టు లాగే. ఎంత ధైర్యంలో నీకు? నా చెల్లెలు బయట పట్టుకుని అవుతావా? సార్ సబ్బిల్ల ఎందుకు బెల్లుని పగలు కొట్టారు కదండి? నాకు సబ్బు పిలుస్తావా నిన్ను? ఏం దొరకడం బాబు వదిలిగారు అనుకుని పక్కడెవడరా? బాబాయ్ ఉంటాడండి. అప్పసకడి మాటలు మాట్లాడి పళ్ళు రాళ్ళు కొడతాను. అన్నయ్య ఉండదు. అయితే మీరు వెళ్ళి బట్టి తీసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకుంటాను. సరే పదండి. వదిలిగారు వెళ్ళిపోతున్నారు, ఫాలో అయిపోతాం పదండి. నువ్వు ఫాలో అవాల్సింది నన్ను, దాన్ని కాదు వెనకరా. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఆ పేరు నీ ఒంటికి బాగా నప్పింది, తీసేసుకో. మనం చూసేది కొసుకొసలాడుతూ ఉంటున్నారు. లేడీస్ కదండి, నేను ఎక్కడికి వెళ్ళా నన్ను చూసి ఇలాగే కొసుకొసలాడుకుంటుంటారండి. ఇదేలా ఉంది? సూపర్ అండి. బాగుంది. దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో, మంచి మొత్తంగా ఉంది. అదెందుకు? ఆ రాయకులు కూడా మరి పల్సగా ఉంది. దీంతో లోబడి పెట్టుకో, ఒళ్ళు కనపడదు. ఓ ముద్దు ముచ్చటా తెలియదు. నీలాంటి ముద్దుని ఎవరు చేసుకుంటుందో గానీ చస్ట్ కాపురం చేయదు. పదండి. ఇదిగో ఇదిగో ఇదిగో. నేనెవరినో రేప్ చేస్తే నీ బాబు సాక్ష్యం చెప్పి జైల్లో వేయించాడు. కానీ ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను రేప్ చేస్తాను. నీ బాబు ఎవడ దోస్తాడో చూస్తా. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోయారు, మీ తలలు కుదిపోతాయి. వెళ్ళండి.
ప్రాణం మీద ఏమాత్రం తీపున్నా ఆ పిల్లనిది లే. తీపి కాకుండా పులుపు కారమో ఉంటే అడుగు ముందుకు. నోరు మూసుకుని వెళ్ళకపోతే ఓబైతో గేమ్స్ ఆడుతున్నావా? శాల్తీలు లేచిపోతాయి. నా తోడంతా లేవు, నిన్నే బెదిరిస్తావా? బాబు ఏంటంటే ఇదేదో సేయిన్ అనుకుని నేను మీతో ఫైటింగ్ వచ్చాను అనుకున్నారా? వాళ్ళు ఎవరండి బాబు? అయ్య బాబు, డైలాగ్ పార్ట్ వరకే మందండి, యాక్షన్ పార్ట్ అబ్బాయి గారదండి. అబ్బాయి గారు, అబ్బాయి గారు, మా అబ్బాయి గారండి. ఇంకా మీరు మీరు చూసుకోండి బాబు, ఇలాగ ఇచ్చేయండి. ఇప్పుడు అప్పుడే తగ్గట్లేదు. రా సరిగా పంపడు. వెళ్ళి ఆవిడొచ్చింది. ఇప్పటిదాకా ఎక్కడున్నావే? అయితే రాత్రి అంతా ఎవరితో కూలికొస్తున్నావు? చెప్పు. నన్ను అడగడానికి నీకెవడవి? నీ కాబోయే మూగుణ్ణి ఎవడు రౌడు వద్ద నిన్ను బెదిరిస్తే నా మానాన్ని వాడి కొద్దిగి నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయిన వాడివి నువ్వు. మూగుడుగా మొగుడనేవాడు మగాడే ఉండాలి. ఇలా పిలికి తండ్రి ఉండకూడదు. అమ్మా సుధా. అవునన్నా, ప్రాణాన్ని తెగించి నన్ను కాపాడుతూ ఉంటే ఇక్కడికి నేను కదా నష్టం వచ్చింది. అది నిన్ననగా రక్షిస్తే ఇప్పుడు వచ్చావు అంటే రాత్రంతా వాడి రుణం తీసుకున్నావా? కూర్చోవరా. ఆ దేవుడి మీద ఒత్తేసి చెప్తున్నాను, ఈ అమ్మకి ఏ పాప తెలియదు, నిప్పులాంటిది. అయితే రాత్రి వర్షంలో ఆరిపోయి ఉంటుంది. బాబు, నా బిడ్డ అలాంటిది కాదు. పీటల మీద పెళ్లి ఆగిపోతే దాన్ని బతుకు నాశనం అయిపోతుంది. ఈ పెళ్లి జరిపించండి, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇప్పుడు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మీకు లేదు. మీరు చేసుకుంటానన్నా నేను చేసుకోను. ఈ మగాడి మీద మనసు అయిందా? నీ మీద మనసు విరిగిపోయింది. ఒక్క రాత్రికి నన్ను నమ్మలేని వాడివి. జీవితాంతం నిన్ను నేనన్నా నమ్మాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు దిక్కు నేనేనే. ఎప్పటికైనా నా కాలం వెపడు. క్షణం ఆగితే నా కాలు నీ తలం తాకుతుందేమో, కానీ నా చెయ్యి నీ కాలం తాకదు. వెళ్ళిక్కడి నుంచి. నేను ఇక్కడి నుంచి వెళితే నువ్వు మరొకరికి పెళ్ళంగా కాదు కదా, ఉంపుడుగతిగా కూడా పనికిరావు.
ప్రాణాన్ని కాపాడారు, ఇప్పుడు నా అభిమానాన్ని కాపాడండి. నా జీవితానికి రెండే పరిష్కారాలు, ఒకటి ఊరి వాళ్ళ ముందు ఈ పసుపు తాడు మీరు నా మెళ్ళో కట్టడం, రెండు ఊరి కోసం నేను ఓ పలుపు తాడు నా మెళ్ళో కట్టుకోవడం. నిర్ణయం మీదే. జీవన హేతునాం కంఠే భద్రాం హృదయే సంజీవ సదృశ్యతం. శస్త్ర శల్యమ్మా అమ్మా తెచ్చేశాడమ్మా ఈ బాలి బలేశ్వరి పెళ్లి కూతురు తీసుకొచ్చేశాడు. గోవిందా అమ్మాయిని తీసుకురా. నంబర్ 1 తెంగరి సొత్త ముద్దాతి ముద్దు ఎంతకంటే తెంగర బుచ్చి ఓన్లీ ఇండియాలో దొరకదాం. వాయ్ మా శస్త్ర దాన్ని పెట్టు దమ్మరండి. ఏం చదువుకున్నావు? చదువా శిశి? అది మా ఇంట అంటలేదు. నీ కంటికి మేము చదువుకున్నా కనబడుతున్నావా? చాలా సంతోషం. ఇవేమి వెళ్ళమ్మా? ఓ చదువుకుడుతుంది పదారు. నా మదురే నా మదురే, నిన్ను గాని ఈ దేశానికి ఆర్థిక మంత్రి చేశామంటే మన దేశం చచ్చినట్టు బాగుపడిపోద్ది. మరి కనుకున్నారు మా పాప అంటే బాగా పండిస్తే ఎకరానికి ఎన్ని బస్తాలు దాన్ని వస్తాయి? మూడు కించాలి అడ్డడు. చూసారా తడుపుకోవడం అంత కరెక్ట్ గా చెప్పిందో. నా ఫాదరే నా ఫాదరే, మీ అమ్మాయి తెలివితేటల్ని తక్కువగా తూచాను. అమ్మా నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి ఆర్థిక మంత్రిగా పంపించాలి. అన్నట్టు మా పాపకి ఆటా పాటా నేనే నేర్పాను. సో ఒక్క గంట లంకించుకో. ఇది కుర్రాడు ఇది కొచ్చాడు అద్దాల మేడ చూసి గుడ్డుకు తెచ్చాడు. ఎంత గొప్ప కళాకారుని, నిన్ను గనక డాన్స్ డైరెక్టర్ గా పెట్టి సినిమా తీస్తే తప్పకుండా ఆస్కార్ కి ఆస్కారం ఉంటది. ఓ పాలి మా పాప చేత హైదరాబాద్ టీవీలో డాన్స్ కూడా కట్టించాడు. అవునులే వాళ్ళు మాత్రమే తీసుకోగలరు ఇలాంటి కళాఖండ ఖండాలి. నిన్ను కట్టినాను అమ్మా. అమ్మాయి నాకు బాగా నచ్చింది, వెంటనే ముహూర్తం పట్టించు. మీరు ఏటి అనుకోకపోతే ఒక చిన్న మాట అమ్మా, అబ్బాయి గారు కూడా పాపలో పాలు చూసేసి బుర్రూపిస్తారు అనుకోండి, మేము డాన్స్ ఆడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. అక్కర్లేదు బాబు, నా మాట కాదండు. నేను గీసిన గీత దాటడు. మగాడు తాళి కట్టే వరకు తల్లిదండ్రుల మాట వింటాడు, శోభనమైతే పెళ్ళం చుట్టూ తిరుగుతాడు దాని మాట వింటాడు. అలా తప్పని పరిస్థితి తాళి కట్టాల్సి వచ్చింది. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కోపంగా ఉన్నామా? నా కొడుకు ఇంత గొప్ప పని చేసినందుకు గర్వపడుతున్నాను, ఎంతో ఆనందిస్తున్నాను. చూసా మా అమ్మ ఎంత మంచిదో, నేను చెప్పాను మా అమ్మ కాపురాదని. పిల్ల పాపంతో కలకాలం వర్తలండి, రండి అమ్మాయిని లోపలి తీసుకోండి బాబు. వెళ్ళమ్మా. తల్లి పిచ్చిలో పడి నన్ను మర్చిపోయావనుకున్నాను, గుర్తున్నానన్నమాట. కొంచెం లూజు. ఇదిగో నేను పెళ్లి చేసుకున్నాం, కాస్త దీవించు. శుభం. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. నీ పేరేమిటమ్మా? సుధారాణి అండి. లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. అందుకని పేకపిస్తాం పెట్టేటి. కాదురా, నా కోళ్ళకి రెండు మంచి మాటలు చెప్దామని. అయితే పైపైన పట్టుకొని చెప్తా. నీ రాకతో ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోవాల. వదిలే నువ్వు ఉండరా. చూడమ్మా, ఈ ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళంతా పిచ్చాళ్లే, అందరికన్నా పెద్ద పిచ్చాడు వీడు. ఇందుకే నిన్ను గదిలో పెట్టింది. నువ్వు పదా పదా. సంతాన ప్రాప్తి దీర్ఘ సుమంగళే బావా.
చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీ అబ్బాయి పెళ్లి మీ కళ్ళ ముందు జరగలేదని బాధపడుతున్నారు అత్తయ్య? జరిగిపోయిన పెళ్లి గురించి బాధపడ్డం లేదమ్మా, జరగబోయే శోభనం గురించే భయపడుతున్నాను. ఏంటి తేమీర్ అనేది? 27 ఏళ్ళు వచ్చినా దొరబాబుకి పెళ్లెందుకు చేయలేదో తెలుసమ్మా. వాడు జాతకంలో దోషముంది. 28 ఏళ్ల వరకు వాడు కాపురం చేయకూడదు. అలా చేస్తే ప్రాణగండం అని జ్యోతిష్కులు చెప్పారు. ఎంత కొడుకైనా వయసు వచ్చిన కుర్రాడు కదా, ఈ విషయం వాడితో చెప్పలేకపోయాను. అందుకే తప్పనిసరి ఇప్పుడు నీతో చెప్తున్నానమ్మా. ఇంకా 1 సంవత్సరం వరకు నువ్వేం చేస్తావో ఎలా ఆపుతావో, వాడి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయమ్మా. నా తాళిబొట్టు నేను కాపాడుకుంటానట్టయ్యా. కరువు తీరే వరకు ఆయన దూరంగా ఉంచుతాను. కానీ వాడు మగవాడమ్మా. నేను అడగానట్టయ్యా, ఈ విషయం నాలోనే దాచుకుంటాను. నేను నిశ్చింతగా ఉండండి. ఏమిటోనమ్మా, పగవాళ్ళకు కూడా రాకూడని కష్టం నీకు వచ్చింది. ఈ విషయంలో మాత్రం మీ ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా చూసుకో తల్లి. ఏంటారా డోరు వాయించేలాగా చేతులు గడగడగడగడలాడించారండి? అదే మొదటి రాత్రి కదా, మొదటిసారి లోపల ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక చాలా కొద్దిగా కంగారుగా ఉంది. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి, నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు సైడ్ దగ్గరికి వెళ్ళండి, కోతంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను. నా మాట ఉన్నారా? వినకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు. ఇప్పుడు ఏమైంది? ఏమైందండి? వాళ్ళంతా చవటట్టింది. అబ్బా భయపెట్టకరా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఓ పని చేయండి, సరాసరి గదిలోకి వెళ్ళండి. వెళ్ళారు కదా, జేబు నుంచి 50 రూపాయలు తీసి పట్టుకోండి. పట్టుకున్నారు కదా, కంచుగారు పాల గ్లాస్ ఇచ్చుకుని వస్తారండి. వచ్చారు కదా, అటు ఇటు చూసి 50 రూపాయల నోటు లటక్క జాకెట్లు చూసేయండి. తర్వాత చూసుకోండి నా బెంగళూరు పెండక అయి బాబోయ్. ఇంకా ఎక్కడ ఉన్నారంటే ఏమన్నా అంటే అన్నా ఉంటారు. వెళ్ళండి. ముద్దు ముచ్చుగా తెలియ నీలాంటి తల్లిదండ్రుల మధ్యను ఎవరు చేసుకుంటుందో గాని చస్తే కాపురం చేయదు. అర్థమై ఆ రోజు నా శాఖ తాళి కట్టించుకుంది. నలూరులో అల్లరి పాల్పాకూడదని, నీ నాన్న పరువు పోకూడదనే గాని నన్ను ఇష్టపడి మాత్రం కాదు. చదువు సంధ్య లేని పల్లెటూరు బయటనేగా నేను మొగుడుగా పనికాంది. సస్తాన్ని నేడిస్తే జాలిపడి తాలిగట్టానే గాని ముట్టుకోద్ద నేడిస్తే ముట్టుకునేంత మూర్ఖుని కాను. చూడు, నీ మొగుడుగా ఓ మొగాడుగా నేనేమైనా చేయగలను, కానీ ఏమీ చేయను. ఎందుకో తెలుసా, నేను మనిషిని. మొగుడనే మాటకు అర్థం తెలుసుకుని, ఆ మొగుడు కట్టిన తాళికి విలువ తెలుసుకుని, నీ అంతటి నువ్వు నా దగ్గరకు వచ్చిన రోజే నువ్వు నా భార్య అవుతావు. గౌరీ ఎవరికిది? పెద్దయ్య గారికమ్మా. మామయ్య గారికి ఇలాంటి భోజనమా? అత్తయ్య గారిని చూసిందంటే ఈ ఉద్యోగం ఊరుతుంది. రోజు ఇలాగే పెట్టమని ఆవిడే చెప్పారమ్మా. సరే ఇటు. కోడలు నీకంటే నా పిల్లగా నయం. తన కడుపును కాయ కాసేవరకన్నా అది నాతో కాపురం చేసింది. నువ్వు మొదటి రాత్రే మొగుడిని బయటికి పంపేశావు. అది ఆయన జాతక ప్రకారం 27 ఏళ్ళు దాటేదాకా కాపురం చేయకూడదుగా, చేస్తే ఆయనకు ప్రాణగంధమని. ప్రాణగంధమా? ఎవరు చెప్పారు? అత్తయ్య గారు. ఇది ఆ పాము కక్కిన విషయమా? నా కొడుకు జాతకంలో
అలాంటి గండాలేం లేవు తల్లి. మరి అత్తయ్య గారు నిన్ను మాయ చేసింది. దీనికి నువ్వు చదువుకున్న దానివి, నీ దగ్గర తన ఆటలు సాగమని గ్రహించుంటుంది. మీ ఇద్దరిని విడదీసి ఏ తెలివి తక్కువదాన్నో రెండో కోళ్లగా తెచ్చుకుని ఈ ఆస్తి మొత్తం కాజేయాలని పన్నాగం పన్నుంటుంది. దాని చేతిలో ఆట బొమ్మలా కాకుండా వాడిని మనిషిగా మార్చు తల్లి. అది నాగదేవత కాదు, నాగు పాము అన్న నిజం వాడికి తెలియజే. తప్పకుండా నాకు పాము కోరలు పీకి దాన్ని పడక మీద నాట్యం చేస్తాను. నార్మల్ అమ్మా ఎవరానికి అమ్మా, కానీ పెంచిన అమ్మని కాదని ఎక్కడో రోడ్డు మీద కనిపించిన అమ్మాయిని తీసుకొచ్చి ఇంకా అమ్మ అంటావా? వెళ్ళు ఆ దిక్కుమాలి దాన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. చూడు మేడం, ఈ బుష్ కూతురు దిక్కుమాలి కాదు. మీ అబ్బాయి లవ్ చేశానన్నాడు చేసుకోమన్నాను, పాలి కడతానన్నాడు కట్టుకోమన్నాను. ఇప్పుడు మీరు వెళ్లి పొండి అంటున్నారు, వెళ్లిపోతాము. రాలోడు మనకేమి లోటు? రష్యాలో రబ్బర్ ఫ్యాక్టరీ, సిడ్నీలో సిమెంట్ ఫ్యాక్టరీ, దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ, అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగ్లు వండుకున్నాయి. వెళ్లి దర్జాగా బతుకుదాం. కమన్ 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 కమన్. బాబు ఆ దరిద్రం పోని. What do you mean? నేను దర్జులమా? రష్యాలో రెండు లేదు మూడు లేదు ఉండవా? అమ్మా దీవించాల్సిన దాన్ని తిడతా ఎందుకు? అది కాదు బాబు, వాళ్ళ కులం ఏంటో గోత్రం. ఈ రోజుల్లో కులాలు గోత్రాలు ఏంటమ్మా? సుధా నేను ఇలాగ పెళ్లి చేసుకుని వచ్చాం, అప్పుడు నేను అడిగా నాకు న్యాయం తమ్ముడు కొన్ని న్యాయనా? ఏదో వాళ్ళు ఇష్టపడారు పెళ్లి చేస్తున్నారు, తప్పే ఉంది. రే అమ్మ అలాగే ఉంటుంది, అమ్మాయిని తీసుకుని అసలు అది కాదు. ముందే మాట్లాడుకుంటున్నా ఎవడ ఉష్ గారా? నా పేరు ఉష్ కాదు, బుష్ బుష్ ఉష్. ఏదో రండి రండి. ఎక్కడికే ఎంపీలోకే. ఇది హిల్లా, నేను పాక అనుకున్నానే. వారిని అబ్బా లంకంత కంపెనీకి పాకలా కనిపించిందంట్రా. యా శ్రీలంకలో మా పని వాళ్ళు ఇలాంటి పాకల్లోనే ఉంటారు. ఇది వంగకాయ. వంగకాయ ఎక్కడికే? ఇంటోకిరా. మేము రాము. రామా? రాము. నిజంగానే రామా? నిజంగానే రాము. అయితే లంక పొగాకు. ఓకే పోతాము. మలుపులు బుట్టం కూడా బొత్తుగా చల్లాలి. అబ్బా గారు ఈ అత్తం ఎక్కడ పెట్టమంటారండి? అత్తం ఏంటి అత్తరి పెట్టి కదరా, కొత్త మీద కొట్టే తొత్తర మూడు వెళ్ళి పడతావు. వెళ్ళికెళ్ళట్రా, జరిగే తమ్ముడు శోభనం. అలాగేనండి. పడుతుందా? జరిగేది తమ్ముడు శోభనం. అయ్యా ఈ అగరత్తులు ఎక్కడ పెట్టమంటారు? పక్కనే తెలియచ్చండి, గుమ్మ గుమ్మలాడిపోవాలి. జరిగేది శోభనం. అబ్బా గారు మీరు అర్థమానం శోభనం శోభనం సబ్బేయండి. నాకు అవతల పంపు సెట్ గుర్తే చెప్పండి. ఏడు సేవలే, ఇంకేం మర్చిపోలేదు కదా? మర్చిపోయామండి. ఏంటి తక్కిడ తక్కిడ శోభనానికి అదేంతుకురా? తోక వేసుకోవడానికండి. తోక ఏంట్రా? లేకపోతే ఏంటండి నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి, ఇది అసలు శోభనం కదా ఉందండి. తోన కొట్ట ముందు మిఠాయి కొట్టి పెట్టుకున్నట్టుందండి. నేను అమ్ముకునేలాగా మీరు కొట్టాలి కొట్టేలాగా ఉందండి. నీ మొహంలే శోభనానికి మాత్రం లేపటాలా? నువ్వు వెళ్ళే పాడట్టుకరా, నీ పాని అట్టుకోతాను. అలాగేనండి. ఎక్కడ కదే? మా తమ్ముడు గదిలోకి. ఈ పానెట్కెళ్ళి ఫ్యాన్ కాదు ఫ్యాన్. అదేలేవు ఫ్యాన్ పెడితే కష్ట అసలుగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే ఇక చచ్చగా ఉంటానే. తప్పక మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా? ఓ ఎస్. అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా ఈ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ? ఏంటో అనేది ఈ తమ్ముడు చేతపోలో తల్లిగండం ఉంది. తల్లిగండం 23 ఏళ్ళు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి. తమ్ముడు కాపురం చేస్తే అవుతుంది అది ఆవిడ చచ్చిపోతారటండి. అందుకే వద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రావని అంత హడలిపోయారు. వాళ్ళ కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక వాళ్ళ పెళ్లి ఒప్పుకోలేక పాపం మహాతల్లి ముడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు మీ తమ్ముడికి 22 ఏళ్ళు, ఇంకొక సంవత్సరం శోభన ఆపితే మనం ఆమెను కాపాడుకోవచ్చు. అలాగేనండి. ఇంటి పట్టు పెట్టేస్తానండి. ఏంటా నీ దశంగా? నీకు అమ్మ బతకాలం ఉందా లేదా? ఏంటో అనేది నీ జాతకం తల్లిదండ్రులు ఉందరా? నువ్వు 23 ఏళ్ళు కాపురం చేయకూడదు. 23 ఏళ్ళు 23 ఏళ్ళు దాటే వరకు కాపురం చేయకూడదు. ఆ తర్వాత నీ పిల్లలు నీ గది నీస్తాం. ఈ లోగా కృతి పడ్డావు, అమ్మ చచ్చిపోతురా? ఇవాళ్ళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడమే నీ పని. ఏండే ఓ జంటను కలపడం కష్టం కానండి, ఎడగొట్టడం పెద్ద ఇజ్జంటారా? ఏ చూసుకోండి నా రెప్ప మీ చెప్పు. రెప్ప చెప్పు ఏంటా? అదేనండి, నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి. అదే దాని మీనింగ్. నేను ఇచ్చి తమ్ముడు గారి పక్కన నేను ఉంటానండి. ఆ ఊహమ్మ గారు ఊహలో కూడవారండి. కాదు కూడదని కూడా ఒకవేళ వచ్చారనుకోండి. తమ్ముడు గారి చేత అయ్యప్ప సమ్మాలించండి స్వామియే.
శరణమయ్యప్ప అనిపించేస్తారండి. ఏంటండి అలా చూస్తారా, పొద్దున్న పడుతున్నారండి రండి. ఇక నుంచి నీకు నాకు యాంటీ. నా మగుణ్ణి నన్ను నువ్వు విడగొట్టావు, నీ కొడుకుని కొడల్ని నేను విడగొట్టాను. దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు తెలుగులో. ఎత్తుకు పై ఎత్తు. ఎలా ఉందత్తయ్యా? నీ ఎత్తుగలను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చాలా చక్కగా ఆడే నా ఎదురు నేర్చుకున్నాను. అది గుర్తుపెట్టుకో, నేను ఈ ఆటలో బాగా ఆరిపోయిన దాన్ని. ఇంతవరకు నన్ను ఢీకొట్టి ఎవ్వరూ నిలబడలే. ఇంతవరకు మీరు అనుకున్న లేని వాడితో ఆడుంటారు. నాలాంటి సమూచి మీకు దొరికిండదు. నాతో ఆట చాలా ప్రమాదకరం. ప్రమాదం లేకపోతే ఆటలో అజాయం ఉంటుంది అత్తయ్యా. పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానం రాదు. వచ్చిందిగా చూద్దు. చూద్దాం, అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి. ఏంట్రా మీరు అర్జెంట్ గా చెంబుచ్చుకుని దొడ్లోకి వచ్చేయండి. ఎందుకు? ఎందుకంటారంటే ఇంకా మీకు శోభనం అవ్వలేదు కదా. నీకంటే నేనంత చీప్ దొడ్లో కనిపిస్తున్నారా? మరి అక్కడ నాకు మండదు, రమ్మంటుంది నేను కదండి. మీ ఆయన ఎల్లండి, పెగలండి, తెల్లండి చెప్తా. ఓడాలి ఓడాలి. లే లే అబ్బా, ఏంటండి ఈ టైంలో ముసుగు తీయడాలి. ఆలస్యం చేస్తే ఓ బయగడ వచ్చేస్తాడు. అబ్బా నాకు సిగ్గండి, ఆ లైట్ తీయండి. ఏది ఒక్కసారి ముద్దు పెట్టి. నేను పెట్టను, మీరే పెట్టుకోండి. ఇదేంటి డాలి, నీ నోరు చుట్టకంపు కొడుతుంది. ఏయ్ చుట్టకంపని నన్ను ఇన్సల్ట్ చేయకు, అది బీడీ స్మెల్ తెలుసా? ఏంటి నువ్వు బీడీలు కలుస్తావా? ఏ బీడీలు కాల్చే వాళ్ళంటే నీకు ఇష్టం ఉండదా? అయితే వెళ్ళిపో. నాకు బీడీలు కాల్చే ఆడవాళ్ళంటే చాలా ఇష్టం. ఏది ఒక్కసారి తిరుగు, నీ గుండెల మీద తల వాల్చుకోవాలనిపిస్తుంది. బాగా వాల్చుకో. చిల్లిపి, నేను అడిగింది వీపు మీద కాదు గుండెల మీద. అది గుండె వీపు కాదు. గుండె అయితే మరి ఇప్పుడేగా లైట్ తీసే నిన్న మళ్ళీ ఎందుకే? చిచి నీకు ఇలాంటి పాడాలు అవుతుంది అనుకోలేదు. అది నేను వద్దు, నాకేం చెప్పద్దు. వీడితోనే ఉంటే వీడితో సంసారం చేసుకోవాలి. సంసారం చేసుకో. గురుడికి జన్మలో శోభనం అవదు. బయటికి వద్దమ్మా, వెలుగులో మనుషులు నిజ స్వరూపాలు కనిపిస్తాయి. వాటిని చూసి భరించే శక్తి నాకు లేదు. 9 నెలల అమ్మ కడుపులో ఉన్న పసికందు కూడా బయటపడగాని వెలుగును భరించలేక కివ్వమంటుంది. అలాగని వెలుగుకి భయపడితే బతికేలేదు మావయ్య. మీరేంటి యజమాని, మీకెందుకు మావయ్య భయం? యజమాని ఆ మాట అందరితో పాటు నేను మర్చిపోయానమ్మా. అది గుర్తు చేయడానికి మిమ్మల్ని రమ్మంటున్నది. నడవండి. నడవటానికి నా కాళ్ళల్లో శక్తి చాలు తల్లి. నడిపించడానికి నేనున్నాను. ఎవరు పిచ్చాడు? పిచ్చిదనా? ఆయన ఏంటి దేవుడు? హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు. హద్దుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? నేను చుట్టూ ఓ సరిహద్దు గీసి అది దాటి రావడానికి వీళ్ళేదని శాసించి ఆ చీకటి కొట్ల బంధించింది హద్దు మీరు కాదు? ఈ మంచి మనిషి మీద పిచ్చోడిని ముద్ర వేసి చీయొచ్చేలా మార్చింది హద్దు మీరు కాదు? అమ్మా సదా బాగుంది, చాలు. ఆయన లోపలికి తీసుకెళ్తా. కుదరదత్తయ్యా, బయటికే తీసుకెళ్తాను. వీల్లేదు, ఇది మీ అత్తగారి ఆజ్ఞ. చాలా వీలుంది, ఇది మీ కోడలి గారి కోరిక. మా శిష్ట శాసనమే ధిక్కరిస్తున్నావా? శాసనాలకి రాజముద్రికలకి ఏనాడో కాలం చెల్లిపోయింది కదత్తయ్య గారు. పిచ్చి పిచ్చిగా వాగేమంటే పళ్ళు రాలిపోతాయి. వేదవేషాలు వేయకుండా నడు లోపలికి. ఏంటి
పోతులో అడ్డంగా బలిసి తెగరొచ్చిపోతున్నావు. కొట్టానంటే దవడ పగిలిపోతా. ఈ కొడుకులాగా నన్ను గుప్పిట్లో పెట్టుకుందాం అనుకున్నావా? చెయ్యి నొరికి చేతిలో పెడతాను. మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లు పడద్దాం అనుకుంటున్నావా? కిరస్నాయిలు పోసి తగలబెట్టేస్తాను. కళ్ళ పూలు, నిలిత బొట్టు, రంగురంగుల చీరలు, చేతి గాజులు, ఈవేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన, నీ ఆయన. ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే పెద్దవా చెప్పు తెగిపోద్ది. నేనే తిట్టగల తీగారు, కాలు తిట్టును. ఎందుకంటే ఆ తీగారంటే అభిమానం, పెద్దలంటే గౌరవం. ఏమో నాగమణి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. బాబాయ్ గారు. ఏమా ఇప్పుడు నాకు పెడతావా? టైం లేదు, నీకు తర్వాత పెడతాను. ముందు అత్తయ్య గారి సంగతి చూడండి. బీపీ బాగా పెరిగింది. మామూలు కొంచెం కాదండి, నెంబర్ వన్ కలుతండి బాబు. అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు. అయ్యి బాబోయ్, అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్. శ్వేత సైని నాకే. అలా కాదు కానండి, ఓ అరగండి, మీరు లోపలికి వెళ్ళి వచ్చి చెప్తాను. సత్యాలు ఓసారి వద్ద నాకు ఎలవాటు వెళ్ళటా, నాకే సిగ్గుసరం లేదా ఏంటి? అదే కాదు సూరక రంపచ్చి బావగారు రండి. అక్కడ రికండి చెప్తారే టీ. అదిరింది కూడా మీరు సూపరన్నది బాగా కుదిరింది. సంసారం చూసుకునే వాళ్ళు వేసుకోకూడదు సీకొట్టారు చూసారా? అది నేను వేస్తలేదు. బ్రహ్మాండంగా ఉంది. అది నీ పెళ్ళం, నా వదిన. అదే నా పెళ్ళం, నీ వదిన, తల్లితో సమానం. చూద్దాం నువ్వు పెళ్ళాలి ముచ్చటికి ముచ్చట్లు అడుగుతుంటే మధ్యలో నువ్వేంటి పండ ముచ్చట? నీకు నాకు ముచ్చట్లంటే నువ్వేటలేసావు? ఎంత చూసాక లేకుండా ఎలా ఉంటానండి? వెళ్తానండి. తను కుకో ఎలా కూకుంటానండి? ఆ రాకుమడి వెళ్ళిపోతుందా? పంపిసెట్టుకెళ్ళి నోటరా చేయాలా? నిన్నే కదా రాకుమడికి తడెట్టింది. ఎండెక్కువైంది కదండి, మాటికి ఆడిపోతుంది. ఆర్ఆర్ తడెట్టా. ఇప్పుడు అర్థమైందిరా, నువ్వు పంపిసెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు? నువ్వు సచిన వెళ్ళటానికి లేదు, నేను బతికిన వెళ్తాను. సూత్తా సూత్తా ఒక ఆకుమడి వెళ్ళిపోతుంటే ఎలా తట్టుకోగలండి? రే రే, తెల్లారిని పని చెప్తానరా. తెల్లారలుగా నా పని చెప్పాలా? అంటే ఏంటి, నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి, పొమ్మన్నప్పుడు పోటానికి నేను మ్యాటింగ్ అని అనుకున్నావా? దగ్గు పట్టారు అబ్బాయిని. అయితే రావా? రాను. కొంచెం కూడా రావా? కోతంత కూడా రాను. సరే చూస్తాను. ఏంటి చూసేది వంకాయ టంకాయ? సోతదంట సోతది, చాలా చూసాం. ఇదేటే తట్టుకున్నట్టు తట్టుకున్న దక్కర్లేనప్పుడు నీకు ఇష్టం వచ్చారని నేను ఎందుకు పట్టుకోవాలి? ఓహో అలాగా, అయితే ఆ రైగుడ్ కూడా నేను చూసి పెట్టిందే. అయితే తీసుకో, ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో, అది నీకు ఇష్టం లేదు అందుకే వేస్తలేదు. అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే? ఎలా ఉంటాను? అలాగే ఉంటాను. అయ్యే బాబోయ్, అంటే నేను ఇప్పుడు మంచిగా తాటని లోపలికి వస్తే సూర్రాదేవిని చూసేస్తే జరగకూడదేమో జరిగిపోతే. ఏం జరుగుతుందట? అంత దమ్ముందా? అయితే రా చూద్దాం. మామూలుగా అయితే రాను, దమ్ము గురించి చెప్తావు కనుక వస్తున్నానా? నీ దుమ్ము లేచిపోతే వస్తానే. ఏది ఎక్కడిది? దుమ్ము లేపేస్తానన్నారుగా, ఆగిపోయారండి. ఏంటే ఊరుకున్న కొద్ది తగరచ్చిపోతున్నావు? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, ఏంటి ఇట్టు? నాకు పెద్ద ఎక్కువ నచ్చింది. అయ్యో బాబు, నా చేతులాగుందే గోడు మాయడు, నా చేతులాగే బాబు. వద్దే 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 వద్దనికే వద్దే వద్దనికే వద్దే వద్దంబిలుస్తుంది. నిన్నే బాబు వినిపిస్తుందా? వినపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను నీ కోడలు 30 నిమిషం మాట్లాడుకుంటాం, కాస్త ఆగొస్తా. అది కాదు బాబు, ఓసారి బయటికి రా. వస్తున్నా. జాన చెప్పండి. బాగోదే, వెన్న వస్తాగా. నువ్వు పడుకోకు, పడుకోకే తొమ్మకే. ఏంటమ్మా
రోజు బయట పడుకుంటున్నావు కదా బాబు. అది బయట చల్లగలాకుంటాను. వెచ్చగానే ఉంది, రేపు పడుకో. లోపల ఇంకా వెచ్చగుందమ్మా. ఇది ఆషాఢ మాసం, ఈ నెల రోజులు కొత్తగా పెళ్లైన వాళ్ళ దగ్గరగా ఉండకూడదు బాబు. ఇది ఆషాఢ మాసం. అవును, ఈ రోజు నుంచి మొదలు. బహుశా రేపటి నుంచి ఉంటుందమ్మా. నువ్వు క్యాలెండర్ సరిగ్గా చూసుండవు. ఇందాక పంతులు గారు వచ్చి చూపించారు బాబు. అలాగా వాడెందుకు వచ్చినట్టు? పోనీ మాట సరే చెప్పేస్తాను. మాట చెప్పి రాగలవా? కొంచెం కష్టమైన పనే. వచ్చి పడుకో. పడుకుంటా పడుకుంటా పడుకుంటూ అబ్బాయి గారు, అమ్మాయి గారు ఎప్పుడు చూడలేదు, ఎలాగుంటారండి? పెసరట్లో ఉప్మా లాగా ఉంటుంది. ముందు పని చూడండి, మాట్లాడదు, పని ముఖ్యం నాకు. చూసే వదిలే, అబ్బాయి గారికి మాట్లాడవద్దంట. ఆరికి లెగించిన కాడి తానే పడంట. కాస్త పెళ్లి కొడుకుందా? నవ్వించాలి నాటైందా? ఒంటలు దూర సంతలోకి వచ్చినట్టు ఇదేటి లావా చెప్పను. అటు చూడండి. నువ్వు ఎక్కడికెందుకు వచ్చావా? మరి నువ్వెందుకు వచ్చావా? నేనంటే పని కోసం వచ్చాను. నేను పని కోసం వచ్చా. బాబా పాకలు తేడా. అయ్యి బాబా పాకలక ఎందుకే? కూడెడతాను పులసల పులుసు. పులసల పులుసే పెట్టమ్మా, బాగా పెట్టి అది అక్కడ పెట్టి తర్వాత తింటాను. ఏడేడుగా బాగుంటది. మరి భూమి మీద రాకు, అందరు చేస్తున్నారు. చూపేయండి, నేను మీ సెటప్లా తెలియాలి కదా. సూర్యులో కొడవల్ల ఇలా తగులుకున్నామంటే బాబు సరే పదా. హలో సైడ్ అయిపోతున్నారా? కూడేడతానని చెప్పి గడేస్తున్నారైతే చూపేటే నా గేటో లాగా ఉండాలా చూడకే. వాళ్ళ ముందు ముందుకు వచ్చాకే నాకు పోడ ఆలోచనలు వచ్చేస్తాయి. అట్ట ముట్టుకోకే తప్పు చేసేస్తాను. ఒళ్ళంతా తిమిరిపోతుంది. అలా కొరకే నేను ఆగలేకపోతున్నాను. రెచ్చిపోవాలనే ఉండే కానీ ఆషాఢంలో కలవద్దని అమ్మండి కదా. ఆషాఢంలో ఎందుకు కలవద్దంటారు తెలుసా? మంచిది కదా. దానికే అది ఆషాఢంలో కలిస్తే పిల్లలు చైత్రంలో పుడతారు. చైత్రం అంటే వేసవి కాలం. ఆ వేడి వల్ల తల్లికి పిల్లకి జబ్బులు వస్తాయని ఆషాఢంలో కలవకూడదంటారు. చూసావా, మా అమ్మకు నువ్వు అన్నా నీకు పుట్టిపోయి బిడ్డన్న ఎంత ప్రేమ. నా శాత బోరింగ్ లో నేను బోర్డులోకి వెళ్ళినట్టు బుద్ధి ఇంటికి వెళ్ళిపోయింటు. అబ్బా నువ్వు ఇంకాసేపు ఇక్కడ ఉంటే పిల్లలు పుట్టారే బాబు. పిల్లలు పుట్టకుండా బాబు మంద ఏంటే బాబు? గవర్నమెంట్ వాళ్ళ కోసం గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. అసలు నా గిన్నెలో మరి నాకు ఇప్పుడు చెప్తావేటే వెంటనే. అవును నీకు మొదటిసరిగా పెళ్ళైంది, ఈ మందు గురించి నీకు ఎలా తెలిసిందే? నీకు నీ యాభై లాగా నాకు శోభం ఉంది అది చెప్పింది. నాటయ్యా ఎంత గొప్ప మాట చెప్పిందే. అవును ఇది నేలతో వేసుకోవాలి పాలు తీసుకోవాలా? అయ్యో కర్మ అది మచ్చిన మిరపకాయలాగా సిక్కుపడి చాలు కాని రండి. వదినా ఏటా ఇంటికి వెళ్ళిపోతానే. నీదే వచ్చిందా? నీవన్నీ గుర్తుకు చెప్తున్నాడు. వయసు నీదేం పదేగా. ఏమండి మీరు చాలా ధైర్య సాహసం ఉన్నవారని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. ఎగ్జిబిషన్ లో ఆ రౌడీ విగ్రహం మట్టి కల్పించినప్పుడు మీ మగతని ఏమిటో నా కళ్ళారా చూశాను. అంత పిల్లలాంటి మీరు మీ అమ్మని చూడగానే భయంతో పిల్లైపోతారేంటండి? ఓసి పిచ్చిదానా, అది భయం కాదే ప్రేమ. మీకు ప్రేమ సరే, మీ మీద ఆవిడకి ప్రేమ ఉందా? లేకపోవడం ఏంటే మా అమ్మకి నేనంటే పంచప్రాణాలు. ఆ పంచప్రాణాలు మీ మీద కాదండి, మీ వెనకున్న ఆస్తి పాస్తుల మీద. ఆవిడ ప్రేమంతా నటన. మీరు చదువుకుంటే లోక జ్ఞానం అవ్వి తనని ప్రశ్నిస్తారన్న భయంతో మీ చేత చదువు మానిపించిన ఆ మహాతల్లి మీ డబ్బుతో తన కొడుకును మాత్రం చదివించుకుంది. ఎందుకు? తన కొడుకు బాగుపడాలని. ఊళ్ళంటి మీ నాన్నగారు నడుమిరిచి
చీకటి పట్లో పడేసింది. ఆయన మాట లోకం నమ్ముకుందా? పిచ్చోడిని ముద్ర వేసి మిమ్మల్ని కూడా నమ్మించిందా నీచురాలు? తేలుకు తండ్రులను తావుకు తోరులనే విషయం ఉంటుంది, కానీ మీ అమ్మకి నిలవెళ్ళ విషయమేనండి. ఏంటిది? లేకపోతే ఏంటమ్మా, నిన్న కాకముందు నుంచి నేను మాట్లాడలేదు తెలుసా? నీ ప్రేమ నటకట, నీ కావాల్సింది నా ఆస్తట, అందుకని నా చదువు అనిపించాట, నాన్న పిచ్చివాడిని చేసావట. ఆ రోజు నువ్వు ఊరిపోసుకొని చేస్తానంటే జాలిపోయి మెళ్ళ తాలిగట్టాను. ముక్కు మొహం తేలి నిన్ను కోడలుగా తీసుకొస్తే మా అమ్మ కళ్ళ కత్తుకుని ఇంట్లో పెట్టుకుంది. ఆ విశ్వాసం కూడా అలాకుండా చిచి గొడ్లు గడ్డి దీన్ని పాలిస్తాయి. నువ్వు పాలు విషయం కక్కుతున్నావే. తను ఎప్పుడూ నేను కోడలు అనుకోలేదు, కూతురుని అనుకున్నాను. విన్నావే విన్నావే ఆ మాట? నిన్ను కూతురు అంటుందే? అలాంటి దేవతను పట్టుకుని అన్ని మాట్లాడడానికి అసలు బోరాలు అవుతుంది. లోకం తెలియని పసిపిల్ల, ఎవరో ఏదో నీరు పోసి దాని మనసు పాడు చేసి ఉంటారు. ఊరుకో బాబు. తల్లి నిన్ను మాటలు అన్నాక ఏ కొడుకైనా ఎలా ఊరుకుంటాడు, ఎలా ఒప్పుకుంటాడు, ఎలా సహిస్తాడు, ఎలా భరిస్తాడు, ఎలా ఏరుకుంటాడు? అవునన్నయ్య, తారో పేడ తెలిసిపారాయి. జరిగిన దానికి అమ్మ కాలు మీద క్షమాపణ చెప్పు, లేదా ఇవే మన ఆఖరి చెప్పులు. చెప్తావా ఇంట్లో నుంచి బయటకు వెళ్తావా? నాలుగు గోడల మధ్య నిలిచిపోవాల్సిన విషయాన్ని నలుగురి మధ్యకి లాక్కొచ్చినప్పుడే అర్థమైంది. భార్య అంటే మీకు ఎంత గౌరవం, భార్య భర్తల బంధం అంటే ఎంత విలువ. మీ మీద గౌరవం ఉన్నా, మీ మాట అంటే విలువన్నా, అభిమానం చంపుకుని వీడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాకలేదు. నా చేతి నాకు అన్నం పెట్టగల, నా చదువు నా గౌరవాన్ని ఇవ్వగలదు. వెళ్లే ముందు ఒక మాట, అబద్ధం తీయగా ఉండే విషయం, నిజం చేదుగా ఉండే అమృతం, ఈ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది. కాళ్ళెట్టుకుని సారీ అంటే సరిపోతా? నేను ఒప్పుకోను, నువ్వు ఒప్పుకోదు, నువ్వు ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. అరే మరి బట్టి కంటే మళ్ళీ లేకపోతే ఏదో చిన్న పిల్లలు నోరు జరిగింది, అమ్మ పెద్ద మనసుతో క్షమించింది, మళ్ళీ కలుగుతావే? ఏ మన తప్పు చేయదా? వెళ్ళండి. నేను రాక్షసిని అనుకున్నావు కాదు? కాదు, బ్రహ్మ రాక్షసిని. ఇక ఇంట్లో నువ్వు తింటానికి మాత్రం నోరు విప్పాలి. ఎన్ని కట్టలు ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేశావు? ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట, ఇది బెల్లం కట్ట, ఇది ధాన్యం కట్ట, ఇది చేపల చెరువు కట్ట, ఇది కోళ్ల ఫారంల కట్ట, ఇది మా చెల్లి బీరువాలోంచి కొట్టేసిన కట్ట. నువ్వెంత దొంగనా మొగుడు, ఇవరా నా మొగుడా? ఏమనుకోకే ఇంటికి పెద్దపాలేరు, వాడి మీద చేసేసుకుంటాం, ఊళ్ళు పొగరికిందండి. ఇంటి మాటన్నారండి, మీ కష్ట సుఖంలో పాలు పంచుకుని మీ భార్యకి, మీ లాభ నష్టాలు లెక్కలు చూసుకుని మీ అర్థానికి ఒక పాలు తప్పు చేస్తే కొంత హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం బట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే మీరు అజాగ్రత్తలో కదా. బెల్లం బట్టికి నిప్పంటుకుందా? ఎప్పుడ్రా? నాకు తెలియదు నాయని, నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం చేస్తారు తండ్రి. వడగాలొచ్చి వరికొప్పులు కొట్టిపోయట, 100 లాసు. వడగాలొచ్చిందా?
ఏరా నేను చెప్పను బాబోయ్, నేను వడంటేనే పెడర్థం తీసి తంటారు తండ్రి. చెరువులో కొబ్బరిగుండాలు రాలి, చేపలు చచ్చిపోయాట, లక్ష రూపాయలు నష్టం. చెరువులో బొండాలు రాలయ్యా, ఎప్పుడురా? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, తోడు దేవుడు, నేను బొండం అన్నా బండబూతి అయిపోద్దండి. సమాధానం చెప్పడానికి మీరు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసి చూడండి. ఎవరు రాశారు ఇది? గుమస్తా గారు. ఏడాడు ఇక్కడే ఉన్నానన్నయ్యా. టుడే దిన ఫలాల్లో మన రాశి ఫలం ఎలా ఉందో చదివి చెప్పవయ్యా. మీ దినం అండి యా వృత్తిక రాతి కదండి, జస్ట్ మినిట్ లో మీది కుక్క బతికి అయిపోతుంది రాసి పెట్టిందా. గుమస్తా గారు అయ్యా ఈ పద్ధతి చదవండి. అదే చెప్పండి. తెల్లంబత్తికి నిప్పంతు కోవతం వల్ల వచ్చిన నత్తం 2 లక్షలు, వదగాలి వల్ల మది కుప్పలు కొట్టుకుపోగా వచ్చిన నత్తం 1 లక్షన్నర. అదే కళ్ళంతా లేకుండా చదివితే అర్థాలు మారిపోతాయి. బెల్లం బట్టికి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం 2 లక్షలు, వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం 1 లక్షన్నర. నిప్పంటుకుని వడగాలి వస్తే లాభం వచ్చిందా? యా చూడు మామా, నా ఆవిడ నాకు చదువు చెప్పింది, అందులో నట్టనే రాసిందంట. అంటే వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా, లాభాలని నష్టాలని చదువుతారు అనుకుంటా. నువ్వు కొంచెం మూస్తే మంచిది అనుకుంటా. ఏంటి గుమస్తా గారు, ఏంటో తప్పుడు లెక్కలో? ఓపిగా అయ్యా వీళ్ళలా చెప్పగానే ఆ గన్నట్ అయ్యా ఇప్పుడు అది అవసరమా? రాసండి అయ్యా, ముందు గుండెలోకి వెళ్తే నిజం నోట్లోకి వచ్చా చెప్పగలయ్యా. పిల్లాజలాగా ఉంది, మీ బాబాయ్ గారు నన్ను పెద్దొచ్చి తాజెత్తి దగ్గర ఇచ్చారు. పెన్నింటి ఆశాలు లెక్కడతావరా? రామా రామా, మీ ఇంటికి 36 వాసాలు ఉన్నాయని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదల్లుడు. అదర్ ప్రామిస్. మర్యాదగా కొట్టేసిన ఎక్కడ రాసా చెప్పు, లేకపోతే కాల్చి పడత. పొద్దల్లుడు నాన్న మావని చంపితే పాప చుట్టుకుంటుంది. ఏంటి చుట్టుకునేది చుట్ట? కౌసండి కృష్ణుని చంపితే ఏం చుట్టుకుంది? మీరు మేటనొక్కండి, ఒక్కడికి ఎక్కేస్తాడు. కక్కడానికి నా దగ్గర ఏం లేదల్లుడు. తిన్నదంతా మీ మేనంత జబ్బుకే జీర్ణం అయిపోయింది, పైసా కూడా లేదు. ఫాదర్ ప్రామిస్. అమ్మో పాము పాము పాము, పెద్ద పావురా. అవునండి, నేను కూడా చూశాను. ఏదేటెళ్ళింది? మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపులో దూరింది. కట్టల పావురా, కట్టల పాము. కదండి అది మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి, నేను పట్టేస్తాను కదండి. మీరు చూసింది అందులో దూరిన కట్ట పావున బావగారు చంపే సరిపోండి, అది మా పెంపుడు స్నేహకు. ఏంటే పావును పెంచుకున్నారా? పావును పూజిస్తే పిల్లలు పుడతారన్నారు, రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలవని పర్మనెంట్ గా ఈ పావును తెచ్చుకుని పెంచుకుంటున్నామన్నమాట. పెంపుడు పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటుంది. అయితే ఒకసారి పిలుస్తుందాం. సారీ, ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైం రాదు. ఈ అవ్వారం ఏదో అడ్డుకోలుగా కనిపిస్తుంది. ఈ పరుపు సార్ దొరుకు అనుకుంటారా? దొరుకుతా? అక్కర్లేదు, మా పరువు తీసిన చాలు, మా పరుపు కూడా తీక్కర్లేదు. మా పరువు పోయిన చోట మా పరుపు మేము చచ్చే ఉన్నాం. పదా పదా, నిజంగా అందులో పావుంటే తిన్న పోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చి ఉంటుంది. అవును నిజమే, రేపు తొలపడ అలాగనండి తగ్గదు. చూసావరా ఎన్ని నోట్ల కట్టల పావులున్నాయో. అమ్మ దొంగ నా మామయ్య, నన్నే మోసం చేస్తావా? నన్ను మోసం చేసింది మిమ్మల్ని కదండి. దేవత లాంటి మీ అమ్మగారిని, ఆయన నమ్మకాన్ని ఒకసారి అత్తయ్య గారిని చూడండి. పాపం తన అమ్మగారికి నీచుడని తెలిసి సిగ్గుతూ ఎలా తలపించుకున్నారు. చిచ్చి, ఇది మీ మేనమా అంటే నాకు మండుతోంది. ఇంకా అత్తయ్య గారికి ఎంత రగిలిపోతుందో. మా అమ్మకు తోడబడ్డాడు కనుక ఇంత ద్రోహం చేసినా ప్రాణాలు రోజులు పెడతాను. రే బాబాయ్, బాబాయ్ రేపటి నుంచి వీళ్ళ శాత గోసులు కట్టించి కూలీలతో పాటు పొలం పనిచేసి. అలాగే సారీ అన్నడు, మేము ఆ పనులు చేయలేం. హలో మాస్టర్, మిమ్మల్ని 3 పూట్ల ఎరగదని మీ చేత పనులు చేయించే పూచి నాది. మీరు ఆ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండండి. అబ్బాయి గారు ఇదిగో డబ్బు, అమ్మకిచ్చి బీరాలు పెట్టమను. ఇంత డబ్బు మీ అమ్మగారు బీరువాలో పెడతారా? ఏ అవి 4 కాలాలు పాటు బ్రతుకుండడం మీకు ఇష్టం లేదా? ఏంటే మీ మామగారు దుర్బుద్ధి చూశారుగా, మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండగా నెత్తులు చేసి ఈ డబ్బు తిప్పటం. అమ్మో నిజమే, డబ్బు కోసం మీరు అనుకుని చేసినా చేస్తాడు. అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు. చంపితే అత్త కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలుగా చరిత్రలో నిలిచిపోతావు.
ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా తల్లి? సరే, మీరు చెప్పారుగా చేస్తాను. ఏదో కంచు కంచు అనుకున్నాను కానండి, ఇది అల్లటప్ప కంచు కాదండి, మంచి పోత కంచు. బాగా నటించావు, గొప్ప నటివి. ఆ విషయం అందరికీ తెలిసిపోయి గారు, మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు. తల్లి, నేను మీకంటే గొప్ప నటిని. నేను నటించడం మొదలుపెట్టేసరికి నా వెనక పుట్టలేదు. ఆమె అంటాననుకున్నావు కదా? అవును, ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితేటలు మీకున్నాయని నాకు తెలుసు. పేరు తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం. మర్చిపోతున్నాను, ఇన్నాళ్ళకి ఎత్తుకు పరిగెత్తి వేసే సమీక్ష జరుగుతుందని మీరు మర్చిపోతున్నారు కదా? ఎత్తులతో తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే మూతి పళ్ళు రాలిపోతాయి. నేను చెప్పాను, రాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే నాకు ఆమాత్రం తెలీదా? ఈసారైనా కాస్త జాగ్రత్తగా ఉండండి, నేను చెబుతున్నాను అత్తయ్య గారు. 20 ఏళ్ళు కుర్రకుండా కాబట్టి నాటికొచ్చిందల్లా వాగుతున్నాం. 60 ఏళ్ళ అనుభవం ఉన్నాను కాబట్టి నేను నీలాగా వాగను. 60 ఏళ్ళ వయసుగానే రిటైర్ అయ్యి మూల కూర్చుని 20 ఏళ్ల కుర్రకుంకకే పెద్దలు ఇచ్చేయాలంటానని తెలిసే వాగుండరు. ఇదిగో చూడమ్మా, నీకు తెలియదు ఒకటింది, ముందుగా చెప్పకపోతే కంగారు పడతామని జాలిపడి చెప్తున్నాను. సరిగ్గా 24 గంటల్లో, అంటే రేపు మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆ పెట్టిన నీ చెట్టు నువ్వే నాకు అందిస్తావు. అలా అందుకోకపోతే నా పేరు నాగమనే కాదు. మా పరువు బజారు పని చేయకు, అత్తగా కాదు అమ్మగా అడుగుతున్నాను. ఈ ప్రయాణం మానుకో. ఏంటమ్మా, ఏంటి? అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది బాబు. ఇక్కడేం తక్కువ ఉంది? ఆయన డాక్టర్ చదివారు, పట్నంలో హాస్పిటల్ కట్టాలి, డబ్బు కావాలన్నాను. దానికి మీ అమ్మగారు ఏమన్నారు తెలుసా? ఇదంతా దొరబాబాస్తి, అడ్డం వాళ్ళకి ధారపోయటానికి ఒప్పుకోను అన్నారు. అవునే, ఈ ఆస్తంత మన్నైతే. ఇప్పటికే నా చదువుల కోసం బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టాడు, ఇప్పుడు హాస్పిటల్ కట్టడానికి మళ్ళీ డబ్బు అంటాలా? అందుకే వెళ్ళిపోతానంటుంది. మా నాన్న గతిలో నడకాదు. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళావంటే నేను ఊరి పూసుకుని చేస్తాను. అమ్మా, ఏంట మాటలు? ఇప్పుడు నీ మూడుగో హాస్పిటల్ కట్టించాలి అంతేగా? రే, ఎంత వద్దురా? 5-6 లక్షలు. సుధా, నిన్ను ఇచ్చిన ఆ డబ్బట్రా. ఆలోచిస్తున్నావు, ఎల్లు పట్టరా? వద్దులే బాబు, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు పరాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అమ్మాయి ఆలోచిస్తుంది కావాలి. పరాయి వాళ్ళు ఎవరమ్మా? నా తమ్ముడికి ఇస్తున్నాను, కాదంటే అది ఎవరు? ఏ, వెళ్ళి పట్టరా. స్టాప్. మా సిస్టర్ హ్యాండ్ చాలా గొప్పది అత్తయ్యి. అమ్మ, అవునవును, అమ్మకి బాబు టైం ఎంత అయింది చెప్పు. కరెక్ట్ గా 1 నిమిషం తక్కువ అమ్మా, 12కి. ఏం, దేనికమ్మా? 12 దాటితే వజ్రం వస్తుంది అందుకని. నాకు చిన్న ఐడియా వచ్చింది. ఏంటది? ఈ డబ్బుతో ఎక్కడో పట్నాలో 100 ఆసుపత్రుల మధ్య మీ తమ్ముడు గారు 101 ఆసుపత్రి కట్టడం మంచిదంటారా? ఒక్క ఆసుపత్రి లేని మన ఊళ్ళో నాగమణి ధర్మాసుపత్రి అని మీ అమ్మగారు పేరు మీద ఆసుపత్రి కట్టడం మంచిదంటారా? నాగమణి ధర్మాసుపత్రి? అవునండి, మీ అమ్మగారు పేరు మీద ఆసుపత్రి పెట్టి మీ తమ్ముడు 10 మందికి ప్రాణభిక్ష పెడుతుంటే ఈ చుట్టుపక్కల ఆవిడకి ఎంత పేరు, ఎంత గౌరవం, మనకి ఎంత తృప్తి. ఎంత మంచి మాట చెప్పారు. చూసామా, చూసామని పెద్దకోవడం తెలియటట్లు. కానీ బాబు, ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టడం ఆడికి ఏడ్చారు. ఆడికి తెలుసమ్మా, మీ పేరు మీద ఆసుపత్రి, మనోళ్ళు బంపరు, శంకుస్థాపన ఏర్పడిగా తన రెడీగా ఉండండి. అందుకే మరి నేను కంచు కంచుకున్నది ఏమనంటే అన్నా ఉంటారు.
కంగారు పడకుండా రాత్రి చెప్పిందంటే చెప్పండి. వచ్చిన కోడిగుడ్లో తెలుసా నా కంగారట ఓడిపించాను. మన ఆవిడ చెప్పేదంటే ఆసుపత్రి అన్నమాట. నీకు తెలుసు నేను పెద్దగా కొట్టుకోలేదు, కానీ మా తమ్ముడు మాత్రం డాక్టర్ చేశాడు. ఆడి పట్టణంలో ఆసుపత్రి కడతానంటే మా ఆవిడ ఈ ఊళ్ళోనే మా అమ్మ పేరుకి ఆసుపత్రి కట్టండి అని చేత నాగమణి ధర్మాసుపత్రిని మా అమ్మ పేరు మీద ఆసుపత్రి కట్టిస్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే మా అమ్మ ఆసుపత్రిలో పేద వాళ్ళందరికీ ఒత్తిడి మందులు ఇస్తాను మా తమ్ముడు. చూసారా పేగారు, పునాది రాబడి 10 నిమిషాలు అవ్వలేదు, అప్పుడే పోలీస్ స్టేషన్ పరిగెట్టుకుంటే చెప్తున్నారా? ఇదేంటండి, మా తమ్ముడు ఆసుపత్రి కట్టేది పేదవాళ్ళ కోసం పోలీసుల కోసం కాదు, మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు, మీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోవటానికి. ఆకలం మేకలకు మీరు బలేవారండి, అన్ని లక్ష లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ చేశాను, రాత్రి అనగా పగలనక కట్టుబడి చదివాడు. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి, డాక్టర్ చదవకుండా హాస్పిటల్ మీద గడుచుకుంటామండి. అయితే ఆయన సర్టిఫికెట్ చూపించమండి. చూపించండి మరి గారు, మీరు భయం ఏంటి? ఇన్స్పెక్టర్ గారు ఒక నిమిషం. ఎంత ధైర్యం నా తమ్ముడు మెసేజ్. ఇన్స్పెక్టర్ గారు నా మరి గారు ఎందుకు పెట్టారు? ఆయన ఏమైనా దొంగ అంత కూడా? అవును, MBBS చదవకుండా డాక్టర్ మని చెప్పుకుని తిరిగే దొంగ. రేపు చేతకంగా వైద్యం చేసి ప్రజలను చంపే హంతకుడు కూడా అవుతాడు. ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దని నాకు లంచమిస్తా అన్నాడు, అందుకే లాక్కొట్టాను. ఇటువంటి సంఘద్రోహం నీ ఊరికే వదిలిపెట్టకూడదు. కానిస్టేబుల్ సార్, టేక్ హిమ్. ఎస్ సార్, మీ కాళ్ళు ఎత్తుకుంటాను, వాడిని అరెస్ట్ చేయకండి. ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ స్టేషన్ కి ఎవరు అల్లదు. నేను అరెస్ట్ చేసిన గదో పనికి మీ అత్తయ్య గారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారు. వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు, ఈ తప్పు కాయండి. వారికి నేను బుద్ధి చెప్తాను, మా అమ్మే దొట్టు. మొదటి తప్పు కనుక క్షమించి వదిలిపెడుతున్నాం. ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు, ఈ హాస్పిటల్ ఉండకూడదు. కానిస్టేబుల్ సార్ పదండి. దరిద్రుడా, నీ సదవలేదని బాగలేదు, డబ్బు పోయిందని బాగలేదు, ఊరు వాళ్ళందరి ముందు అమ్మ తల దించుకునేలా చేశాం. మీరు ఆయన అసలు కోపంతో మండిపోతుంటే మీరు ఇంకా రెచ్చుకుంటారు. చెడ్డాతులు మీకు అన్న కొడుకు వాళ్ళు ఇంకా కొట్టి చంపి మరికి అని ఆయనకు చెబితే నిజంగానే కొట్టి చంపేస్తారు. మీరు ఆవేశపడకండి అత్తయ్యా. రేపటి నుంచి మీ అత్తమ్మ వల్ల నేను మీ పొలం గోచలు కట్టుకుని పొలం పనిచేయండి. బాబయ్య బాబయ్య, నేను చూసుకుంటారు కదండి. ఆ బాబు, మరి డబ్బునేం చేయమంటావు? సరికేయండి. ఈ డబ్బు అత్తయ్య చేతులతో తీసుకుంటే శుభం అనుకుంటాను. చీచీ చీచీ, అది పరమ దరిద్రపు చేయమ్మా, నా చేత్తోనే తీసుకో. ఎలా ఉంది మన డబ్బ? ఏమన్నట్టుందండి? అయ్య బాబు, అలాంటి ఇలాంటి కంచు కాదండి, మంచి కంచి కట్. ఎక్కడ తెచ్చావా? తెచ్చావా? ఏంటండి తెచ్చేది? దొండపాడు బెండకాయ. ఇదేమన్నా కోటా కృష్ణ అనుకున్నారా? రేషన్ బియ్యం అనుకున్నారా? ఎర్ర తిరుగుకోండి బాబు, మీరేద్దు అదేనా తెచ్చావని అడుగుతున్నాను. ఆవటానికి కుట్రం మిగితే కదండి, పెళ్లి అయిన వాళ్ళకదే, పెళ్లి కానివాళ్ళకదే. అయినా తల్లి కడతాను, ఆ గుత్తి గురయ్య గారు వేసిస్తుంటుందండి. 70-80 ఉంటాయి. మరి ఆడికి ఎందుకంటే పాతి 300 పాతుకున్నారా? ఏం చేసుకుంటారా? ఏం చేసుకుంటాడో ఏం చేస్తా ఉండే, నెల వేసుకుని అప్పుడు ఒప్పుడుగా వాడుకుంటాడండి. ఆ సమయం ఉందండి. రేరే ఆడిని అడుగు పద పట. నేను కాదండి, కంచుగారు కంచుగారు వస్తున్నాను, ఉండదా ఆపడి మీద ఉన్నాను. అది కాదండి, ఒకసారి రండి. ఏంటే? మనకి ఇంకా ఆషాఢ మాసం అంది అక్కర్లేదండి. ఈ రోజు నుంచి శ్రావణం వచ్చేసింది. అంటే వాసిన మొలకాయ మెదకలకాయ. గౌరీ, గౌరీ వదలండి, నాకేం కాలేదు. వదలటానికే నాగమణి నిన్ను కత్తుకున్నది, ఛీ పట్టుకున్నది. మీకు గతి పడుతుందని కళ్ళలో కూడా ఊహించుండరు కదత్తయ్యా. నా వంశస్థో బంగారు కొండ, నా మొగుడు చెల్లి, నా అత్త కూతురు. ఏమైంది తల్లి? ఏమైందమ్మా?
ఇరవై ఏళ్ల క్రితం మెట్ల నుంచి నేను ఎలా కాల్జారానో మీ చెల్లి అలాగే కాల్జారింది. అప్పుడు నా నడుము ఎలా విరిగిందో ఇప్పుడు మీ చెల్లి నడుము అలాగే విరిగింది. అప్పుడు మీకు పిచ్చిపట్టినట్టు ఇప్పుడు మా వదినకి కూడా పిచ్చిపడుతుందా? అక్షరాలా మా చెల్లెమ్మ కూడా సరిగ్గా మీలాగే నూనె మీద కాలేసిందా? అవును బాబాయ్ గారు, కరెక్ట్ గా చెప్పారు. మీకెలా తెలిసింది? అదే ఎక్స్పెక్ట్ చేశారన్నమాట. హలో, ఇక నుంచి నువ్వు కూడా సరిగ్గా చూసినాడు నూనె ఉండొచ్చు కాలుజారచ్చు. నువ్వు కాలు జారావంటే విడాకులే తప్ప వీల్ చైర్ ఉండదు. అమ్మా ఏంటమ్మా పడిపోయంట? అదే లేకుండా అత్తయ్యా, నేను చెప్పాను కదా ఏమండి అత్తయ్య గారు కళ్ళు తిరిగి మెట్ల మీద నుంచి పడిపోయారండి. మెట్ల మీద పడిపోయిందా? డబ్బులేం తగ్గలేమ్మా? బాగా తగిలేరా, మూడు మెట్లు విరిగిపోయాయి. బాధపడకండి అయ్యగారు, వడ్రంగి మేస్త్రి చెప్పొచ్చాను, ఇంకో గంటలో వచ్చేస్తానన్నాడు. ముందు అమ్మ సంగతి చూడకుండా వడ్ర గేట్రా అదమ్మా. అమ్మగారి సంగతి చూసుకోవడానికి టీబీ మలేరియా తీసుకొచ్చానండి. ఉన్న బీపీతోనే చస్తుంటే టీబీ మలేరియా ఏంట్రా గాడిద? బాబు టీబీ మలేరియా అంటే అంత పేరు కాదండి, అది డాక్టర్ గారి పేరండి. టీబీ ఇంటి పేరండి, మలేరియా ఆయన పేరండి. చాలా పెద్ద డాక్టర్ అండి, ఎల్కేజీ యూకేజీ అంటారంటే. ఎల్కేజీ అంటే ఇండియాలో చదువుకున్నాడండి, యూకేజీ అంటే అమెరికాలో చదువుకున్నాడండి. ఫారిన్ 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 అండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు ఎక్కడున్నాండి? ఇక్కడ. అయ్యి బాబాయ్ అక్కడ చెప్తున్నానండి. ఇక్కడ కుర్చీ తగిలి పడిపోయినాయా బాబు? వేరే అట్ట పడిపోతే ఇంకా పడిపోయిన వాళ్ళకి మీరేం వైద్యం చేస్తారండి బాబు? ఇదిగో మీరు ఇలా జోకులో వేస్తే నేను వెళ్ళిపోతాను, పేషెంట్ టాపా కట్టేస్తుంది. ఉండవాయా డాక్టర్ గారు, మీరు చూడండి ఇది బాగుంది. నాడి చాలా బాగుంది. జ్వరం సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు. వందేనే కాదు, 200. 200 డిగ్రీల జ్వరమే అయితే పాప అత్తయ్య గారు సులసలా కాగిపోతుంటారు. అవును నిజమే, అయితే నువ్వు కష్ట అడుగు తెచ్చి అమ్మ నువ్వు ముందు ఇదిగా ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటేనే వెళ్ళిపోతాను అంతే. అయ్యా డాక్టర్ గారు నువ్వు ఉన్నా డాక్టర్ గారు, రక్తపోట ఏమన్నా ఉందంటారా? రక్తపోట? రక్తపోటు రక్తపోటు పోటు అద్భుతమైన రక్తపోటు ఉంది. అంటే మా అత్తయ్య గారి నుంచి ఉప్పు కారం తినకూడదండి? ఆవిడ తినొచ్చు కానీ మీరు పెట్టకూడదు. అయితే ఇక్కడి నుంచి సబ్బులు కూడా పెట్టు. డాక్టర్ గారు షుగర్ ఉందా అండి? లేదు, ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు. నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి, దీని ఒంట్లో షుగర్ ఉందా అని. ఓ ఆ షుగరా? ఆ షుగరు షుగరు షుగర్ ఎంత కమ్మటి వాసన, నేతి మిఠాయిలా గుమగుమ ఆడిపోతుంది. మిఠాయి ఏంటండి? మీ అత్తయ్య గారి బాడీ అమ్మా, ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తుంది. అంటే ఇక అత్తయ్య గారు అన్నం కూడా తినకూడదన్నమాట? అవును, అన్నం కూడా తినకుండాట బాబు. చక్కగా ఉప్పులోని గంజి తాగొచ్చు కదయ్యా. గంజా పోనీ, అందులో కోడి చికెన్ నచ్చుకోవచ్చా, మేక మటన్ కూడా దంచుకోవచ్చు. కాకపోతే వెంటనే ఇప్పుడు పారి కట్టుకోవాల్సి వస్తుంది. పాపం ఏమీ తినద్దంటే ఇంకేం తింటుందండి? గడ్డి. అవును, అది మాత్రం ఎంత కావాలంటే అంత తినొచ్చు. మీరేం బాధపడకండి అమ్మగారు, మూడు పూట్ల మూడు మోపులు పచ్చగడ్డి తీసుకొచ్చి మీ ముందు పడేస్తాను. మా ఎమ్మెల్యాన్ని మీకు ఒకళ్ళు ఎండుగడ్డి తినాలనిపించింది అనుకోండి, నాకు చెప్పండి, మన దొడ్లో మేట్లోంచి పీకొచ్చి మీ ముందు పడేస్తాను. మీరు ఎంత కావాలంటే అంతండి అమ్మగారు. మీరు బతకాలి అమ్మగారు, మీరు బతకాలి అమ్మగారు. డాక్టర్ గారు, గంజి తగ్గి ఏదైనా పని పాట చేసుకోవచ్చా? ఏంటమ్మా పొద్దుడు నుంచి అత్తయ్య అత్తయ్య అని ఏడుస్తున్నావు, ఆవిడ బతుకుండా ఇష్టం లేదా? అంటే అమ్మ పడుకునే ఉండాలా? చచ్చినట్టు. అది పడుకుంటే ఎలాగండి? ఇంట్లో పని వాళ్ళని చూడాలి, గుమాస్తా గారి దగ్గర లెక్కాడొక్క చూడాలి, రోజుకి 100 ఇనపెట్టి తాళం తెరుస్తుండాలి. దాని మంత్రం దిగద్దంటే ఈ పనులన్నీ ఎవరు ఎవరు చేస్తారు చెప్పండి? ఏమండి నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి, సుధమ్మ గారు ఇంట్లో ఏం పని చేస్తున్నారు చెప్పండి? తిరిగి తొంగడం తప్ప, కాస్త కొత్త చదువుకున్నారు, అమ్మగారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నారంటే ఆ మాత్రం సాయం చేయాలండి. ఏం అరిగిపోతారా? అరిగిపోతాను కరిగిపోతాను, నీకెందుకు? అయినా నేను బీకాం చదివి ఇంటి కోడలుగా వచ్చింది, ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదు. బీకాం చదివితే ఎవరికి గొప్ప, చదివితే సంసారం చేయరా, సంసారం చేసుకుని ఇంటి పనులు చేయరా. అమ్మా ముందు తాళాలు ఇచ్చి. అది బాబు దానికి ఎందుకు శ్రమ, చిన్నపిల్ల గుర్రంలాగుంటే అది చిన్నపిల్ల ఏంటమ్మా? ముందు తాళాలు ఇచ్చే, ఎందుకు తీసుకోదు చూస్తాను. ఇచ్చే ఇదిగో, ఈ రోజు నుంచి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి. నువ్వు ఒక్కదానే చూసుకోవాలి. పొరపాటుని తాళాలు గాని లెక్కలు గాని ఎవరి చేతిలో కనిపించాయో పొంబరేగిపోతే దొబ్బకబడ్లో. అసలే అమ్ముకుంటూ బాలేదు, మధ్య ఏడు పెట్టి. ఏడుపొచ్చింది బాబు, ఏడుపొచ్చినా ఏడవకూడదా? కూడదు. ఐసీ ఏమండి అత్తయ్య గారు కొట్టి గంజే ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది,
ఒక పొట్టిన అన్నం పెడతానండి. చంపేస్తాను. రే ఓబయ్య బాబయ్య, ఈ రోజు నుంచి అమ్మ ఒట్టి గంజి మాత్రమే తాగాలి. ఇక మర్చిపోండి, నా రెప్ప మీ చెప్పు. ఏంటి నీకు ఇది మళ్ళీ? ఇదిగో డాక్టర్ గారు, నా డబ్బులు కనపడక నేనే ఇస్తుంటారు. ఇదిగోండి మా ఆవిడ కాస్త. అయ్యో అక్కర్లేదండి, వాంతి చేసుకుంటే అక్కర్లేదంటే. ఇది జబ్బు వంటి కాదండి. మరి మీరు మీరు నాన్న కాబోతున్నారు. ఎంత మంచి మాట చెప్తావే అమ్మా, నువ్వు బాంబు కాబోతున్నావు. నానా నువ్వు తాత కాబోతున్నావు. రే ఆబయ్య, నువ్వు గుల్లబ్బా గారికి పెద్ద పిల్లలు అవుతానండి. అదే అదే వచ్చావా? ఇదేమిటి కోడి చికెను మిరకపాలు తెమ్మన్నాను కదా, పొట్టి చేతులతో వచ్చావేంటి? హలో మేడం గారు, ఈ మేడం గారి చేత ఆ మేడం గారు గంజి నీళ్లు తాగిస్తున్నారు, ఇంకా మనకేం చేస్తుంది? హలో హలో హలో, హాయ్ జిమ్మీ. జిమ్మీ కాదు మమ్మీ, జిమ్మీ అంటే కుక్క, మమ్మీ అంటే అమ్మ. ఓ మమ్మీ, మై డ్రెస్ హౌ సెలెక్ట్ నైఫ్. నైఫ్ కాదు వైఫ్, నైఫ్ అంటే కత్తి, వైఫ్ అంటే పెళ్ళం. మమ్మీ దిస్ గెటప్ యు లైక్? అత్తయ్య గారు ఇప్పుడు నా ట్రైనింగ్ లో మీ దొరబాబు నిజంగా దొరబాబులా ఉన్నారు కదూ. అవునమ్మా, ఇప్పుడు వాణి నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతుంది. మీరిద్దరు చిలక గొరికలాగా నిండి నూరేళ్లు వర్తిల్లండి. థాంక్స్ డాడీ. యెస్ మై సన్. ఐ వైఫ్ గోయింగ్ ఎనీ మోడ్. క్యారీ ఆన్ మై సన్. కమ్ ఆన్ డార్జిలింగ్. టోటో బిర్లా. ఓబయ్య దీన్నిలా చూడాలన్న నా కోరిక ఇన్నేళ్ళకి నెరవేరిందయ్యా. పద అన్నవరం వెళ్ళి దైవ దర్శనం చేసుకోద్దాం. అలాగే బాబాయ్, అక్కడ కొబ్బరికాయలు పదుల్సు, ప్రసాదం వీటిల్సు. ఈ లోపు కాయలన్నీ ఒలవపోతే మీ బుర్రలు పదుల్స్. సి వైఫ్ టేక్ కేర్. బాబ్స్ నడు ఫ్రెండ్స్. టాటా. ప్లీజ్ సౌండ్ హారన్. సిస్టర్ ఎక్కడే ఇంకా మన గేమ్స్ సాగం, మనం ఈ వర్క్ చూసేయలేం. పదండి సింగపూర్ షిఫ్ట్ అయిపోదాం. ఆడెవరున్నారు? అదేంటే మన ఓహమ్మ బాబు బుస్ ఉన్నారు కదా, వెరీ రిచ్ మ్యాన్. ఈ ఫిగర్ని ఎక్కడో చూసినట్టుగా ఉందే. నువ్వు బుస్సు కదా, అప్పుడు ఎప్పుడు మరి ఈ గెటప్ ఏంటి అయ్యా? తమరికి బొంబాయి బాంబు కేసులతో కోతంత కనెక్షన్ ఏమైనా ఉందా? మారు వేసంలో తిరుగుతున్నారు. మారు వేసం అంటే ఇదే మన అసలేసం. మొన్న వేసింది మారు వేసం. అయితే తమరు సింగపూర్ లో కూడా ఇలాగే తిరుగుతారా? సింగపూరా, అదెక్కడుంది? అదేంటండి మీది? సింగరేకొండ. అంటే అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగ్, దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ ఉన్నాయని మా అల్లుడు గారు గ్యాస్ కొట్టమన్నారు. గ్యాసా? దేనికి? పేదంటి పిల్లంటే మీరు చేసుకోరని, ఒప్పింటి పిల్లంటే మీరు ఒప్పుకొని ఇంట్లో పెట్టుకుంటారని మా చేత మారు వేసలేంచి అబద్ధాలు చెప్పించాడు. సింగరాయకొండలో తమరి పోస్ట్ ఏంటి బాబు? రావులూరు గుడి ఉంది కదా, ఆ గుడి ముందు మొదటి 3 మెట్లు మనయ్య. అంతే తమరు? ఏముంది ముష్టివాడి తల్లి, ధర్మం చేయండి బాబు అదనమాట. వారిని ముష్టి చెప్పులో నా కొబ్బరి చెప్పయ్యా, ఎంత మోసం చేసావరా? ఈ బ్యాడ్ టైం ఏంటి సిస్టర్? మనకేమో ఫ్లాట్ మీద ఫ్లాట్ పడిపోతుంది, కాళ్ళేమో హిట్ మీద హిట్ కొడుతుంది. ఇదే దానికి ఆఖరి హిట్? ఏంటి ఆఖరి హిట్? జస్ట్ ఇప్పుడే కదా చులక గోరింకల్లాగా కలకోలం వద్దులంటి పిలకలు చేస్తున్నా అన్నమాట. ఆబి ఆబి జరగని. మీరేంటి సడన్ గా సండే వచ్చారు? ఏం లేదు, అమ్మాయి నీళ్లు వేసుకున్నాను ఉత్తరం రాస్తాను చూసిపోదామని వచ్చాను. అర్రే అమ్మాయి అబ్బాయి ఊరెళ్ళరే, శస్త్ర ఒక్కతే ఉందే. శస్త్ర రండి. తల్లి లేని బిడ్డ కదా అని అమ్మాయిని కాస్త గారంగా పెంచాను, దాని వల్ల మీకేం ఇబ్బంది కలగడం లేదు కదమ్మా? రామ 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 రామ, అస్సలు ఇబ్బంది లేదు, అంత పిచ్చ హ్యాపీసే కదమ్మా. అవునన్నయ్య గారు, నాకు కూతురు లేని లోటు తీరుస్తుంది. దానికి తల్లి లేని లోటు మా సిస్టర్ తీరుస్తుంది. అంతదాని అదృష్టం. చూడమ్మా, కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే పుట్టే పిల్లలు ఎర్రగా పుడతారని తెప్పించాను, రోజు కాస్త పాలలో కలిపి ఇస్తూ ఉండండి. అలాగే వీలు చూసుకొని మళ్ళీ నేను ఇంకో 2 రోజుల్లో వస్తాను. వస్తానమ్మా.
సిస్టో నువ్వు కూడా తినమ్మ, నోరు సవి చచ్చిపోయి ఉంటుంది. నాకు కావాల్సింది ఇది కాదు, గన్నేరు పప్పు. మురారి అమ్మా, వెళ్ళి కాస్త గన్నేరు పప్పు పొడి తీసి తీసురా. గన్నేరు పప్పు అత్తింటే చచ్చిపోతారమ్మా, అది నీకెందుకు? నాకు కాదు, కడుపుతో ఉన్న దానికి, దాని కడుపులో ఉన్న బాడీకి. పుట్టింటి వారి కుంకుమ పువ్వులో అత్తింటి వారి గన్నేరు పప్పు కలుపుతాను. కూతురులాంటి కోడలు పసుపు కుంకుమతో వెళ్ళిపోతుంది. బాబు. అమ్మా, ఇది ఇందాక మీ మామగారు వచ్చినప్పుడు ఇచ్చి వెళ్ళారు, అమ్మాయికివ్వు. ఏంటమ్మా ఇది? కుంకుమ పువ్వు. కడుపుతో ఉన్న వాళ్ళు పాలనలో కలుపుకుని తాగితే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడతాడు. మర్చిపోకుండా రోజు వాడమని. అది మర్చిపోయినా నేను మర్చిపోను, స్వయంగా నేనే కల్పిస్తా. బాబు, ఏంటంటే అలా చూసేస్తున్నారు? మా ఆయనకి పిట్టు తగులుతుంది. ఏంటి అమ్మి? కడుపుతో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏ మనిషిని చూస్తారో వాళ్ల పోలికలతోనే పిట్టు పుడుతుందట. నాకేమో కల్పిస్తే మీ మావయ్య కడుపు తాడితే ఓబయ్య తప్ప ఇంకెవ్వరూ కనిపించవట్లేదు, అందుకే మీ ఫోటోలు పెట్టుకుంటున్నాను. అలాగా అయితే వెంటనే ఎన్ని తీసేసి మా అమ్మ ఫోటోలు పెట్టు, అమ్మలాంటి పాప పడద్ది. నాకు బాబే కావాలి. లేదు, నువ్వు పాపనే కనాలి. నేను బాబునే కంటాను. కుదరదని చెప్పానా? అయినా ఆడపిల్ల నట్టింటూ తిరుగుతుంటే ఎంత అందంగా ఉంటుంది, అర్థం చేసుకో. ఏంటి పాలల్లో కలుపుతున్నారు? నువ్వు నా మాట లేదు కదా కలిపిద్దామని. నేను చచ్చిపోవాలని మీరు నిజంగా కోరుకున్న విషయం కల్పిస్తే నేను హాయిగా తాగుతాను. నీ చేతుల మీదుగా ముట్టేదేలా చావడం కన్నా నాకింకేం కావాలండి. నోరు మొత్తావా? చచ్చిపోద్దట చచ్చిపోద్ది. అది కుంకుమ పువ్వు మీ నాన్నిచ్చేలాడట. చూసారా, మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమ, గుర్తు పెట్టుకుని మరీ తెచ్చిచ్చాడు. మా అమ్మకు అంతకంటే ఎక్కువ ప్రేమ, గదిలో పక్కంటే గుర్తు పెట్టుకుని మరీ పిలిచిచ్చింది. ఇదిగో తాగు. కలిపింది సరిపోదేమో, ఇంకొంచెం కలుపుతాను ఉండు. అయ్యో చాలండి, మొత్తం అంటే ఒకరోజు తాగేస్తా, రేపటి నుంచి ఏం తాగాలి? రేపటి నుంచి కావాలంటే ఇంకో 100 డబ్బాలు తప్పుతాను, ముందు తాగు. ఏంటి తాగే? మొట్టమొదటిసారి బిడ్డ కోసం తాగుతున్నాను కదా, ఒకసారి దేవుడు దండం పెట్టుకొస్తాను. అవునవును నిజం, వెళ్ళరా. అమ్మ, మిమ్మల్ని చంపాలని చూస్తున్నారా రాక్షసులు? ఏమి అనేది అమ్మమ్మ, మీ నాన్నగారు తెచ్చిన కుంకుమ పూల గన్నెలు తప్ప కలిపి అబ్బాయి గారికి ఇచ్చారు. అది విషయం అని తెలియక ఆయన మీకు పాలని కల్పిస్తున్నారు, కాకుండా మీరు చచ్చిపోతారు. ఏ తొలగ రావే, పాలు చల్లారిపోతాయి. ఏంటి పూజ బాలు? చేతులతో నన్ను నరికేయండి. ఏంటి మీకు పిచ్చి పెట్టింది? ఎవరూ పెట్టిన విషయం ఇచ్చి చంపే కన్నా మీ చేతులతోనే చంపేయండి, హాయిగా చచ్చిపోతాను. విషయం ఏంటి? ఇందాక సరదాగా నేను విషయం అంటే నిజం అనుకున్నావా? వేసి పిచ్చిదానా? మీరు సరదాగా అన్నది నిజం, ఆ కుంకం పోలో విషయం ఉంది. ఇంట్లో విషయం ఉందా? అది తెచ్చింది మీ నాన్నే. మా నాన్న తెచ్చినప్పుడు అది బట్టి కుంకం పువ్వే. మీ అమ్మ చేతిలోకి వచ్చాక విషం అయింది, ఆవిడ దాన్ని విషం కలిపింది. మీ ప్రియాతి ప్రియమైన అమ్మ, మీ కంటికి దేవతలా కనిపించే మీ అమ్మ విషం కలిపిందంటే నమ్మ లేకపోతున్నారు కదూ? మీరనుకున్నట్టు మీ అమ్మ నాగ దేవత కాదండి, నాగ పాము. తన పిల్లల్ని తనే చంపుకు తినే విష పురుగు. మా అమ్మ దేవతే, దేవత. ఆ దేవత విషయం కలిపిందంటే మీరు నమ్మరండి, నాకు తెలుసు, అందుకే నన్ను చంపమంటున్నాను. మరొకరు ఆ మాట అంటే మరు క్షణంలో చంపేశావండి, కానీ ఇంకా పనిచేయలేదంటే నీ మాట మీద విలువను బట్టి. మా మామయ్య దొంగ అన్నావు నమ్మాను, మా తమ్ముడు మోసగాడు అన్నావు నమ్మాను, కానీ మా అమ్మ
మా అమ్మ హంతకురాలంటే నమ్ముతారనుకున్నావా? వాళ్ళలో విషం కలిసి బని కలిపింది మా అమ్మాయిని ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది? ఇది నిజమని నువ్వు నిరూపించకపోతే నేను నిజగాన్ని నరికేస్తాను. చెప్పు చెప్పు. నిజంగా ఈ పాలల్లో విషం ఉందండి. ఇందులో విషం కలిపింది మీ అమ్మాయి. కావాలంటే మీ అమ్మని పిలిచి పాల్పడమండి. ఈ విషం తాగి మీ అమ్మ చచ్చిపోతుందని భయపడుతున్నారా? మీ అమ్మ మీద మీకు చాలా నమ్మకం ఉంది కదండి. పిలిచి తాగమండి. పిలవండి. తాగమంటాను. ఇప్పుడే పిలిచి తాగమంటాను. కానీ మా అమ్మ ఈ పాలు దాకా చచ్చిపోతే ఈ పాలల్లో విషం కలిపిందని నువ్వు వేసి నిందకు చచ్చిపోతుందని గుండె పగిలి చచ్చిపోతుంది. ఇప్పటికైనా మీ పిచ్చి నమ్మకాన్ని వదిలిపెట్టండి. ఆవిడ మా నుంచి బయటపడండి. నేను చెప్పేదంతా నిజమండి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద మట్టి చెప్తున్నాను. ఆ పాలల్లో విషం ఉంది 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 ఉంది. ఈ పాలల్లో విషం ఉందనే కదా, అది రుజువు చేయడానికి ఈ పాలు మా అమ్మే దాగనక్కర్లేదు. నేను తాగినా చాలు. ప్రతిష్టదాన్ని మీరింత పని చేస్తారని ఊహించుంటే పాలు తాగేదాన్ని. కావండి రండి డాక్టర్ మీద వెళ్దాం. నేను తాగింది విషం కాదు పాలు. అయ్యో నేను మీకు ఎలా చెప్పను. రాక్షసి నా బుట్ట చెల్లిపోతుంది, నా మాంగళ్యం తెగిపోతుంది. నేను చావు బతుకులో ఉన్నారు. ఉంటే చెప్పవే పనుల విషయం ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పవే ఉన్నవారు తెలిసి చెప్పు. ఉన్న మహాతల్లి ఊడి పైనమ్మా ముందు తలెత్తుకోలేని విధంగా ఊడి పైన బొత్తుకుంటున్నాను. నా దొరుకుతుంది నాకు తగ్గించు. నేనగిన డాక్టర్ బయటకు పంపించు. ఇంత ప్రాధ పెడుతున్నా కూడా నీ మనసు కరగడం లేదా? ఆయనకి ఏమన్నా అయితే నువ్వు కోరుకున్న ఆస్తి కూడా నీకు దక్కదు. కనీసం ఆయన దగ్గరనే ఉండి నీ వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను. అదేమవుతుందో విన్నావు అమ్మా? కోడలు మనవుల్లో మనవరాల్లో కనిస్తాను నువ్వు గంపడాస్తే ఎదురు చూస్తుంటే అదే విషం కలిపా ఉంటుంది. అత్తకి కోడలికి పడకపోవచ్చు. అంచే దాన్ని నువ్వు సాధిస్తున్నావునో తిడుతున్నావునో కొడుతున్నావును చెప్పచ్చు. అంతేకాని ఇలాంటి లేనిపోయి చెప్పి ఎలా నమ్ముతానమ్మా? ఎందుగా డాక్టర్ని తీసుకురావడానికి రాణి ఆయనే చెప్పాడు ఆ పాలలో విషం లేదని. అసలు ఏ పిల్లైనా బిడ్డకు విషం పడుతుందా? అమ్మంటే ప్రాణం పోసే దేవతే కాని ప్రాణం తీసే దయ్యం. మా నాన్న తెచ్చినప్పుడు బట్టి కుంకుమ పూజ మీ అమ్మ చేతిలో వచ్చాక విషమైంది. రాజు విషం కలగండి. నీకు పిల్లలు కాదు బాబు, అమ్మని. నువ్వు కడుపులో పెరుగుతున్న బిడ్డను బలి తీసుకో. అమ్మా వద్దమ్మా, నువ్వు తలపించుకోదు. నేను భరించలేను. బిడ్డ పుట్టగానే అమ్మ అనే మాట నేర్చుకుంటాడు. ఆ తర్వాత బళ్ళోకెళ్ళి ఎన్నో మాటలు నేర్చుకుంటాడు. కానీ నేను బళ్ళోకెళ్ళదు. నీ ఒళ్ళు అమ్మా అనే మాట దగ్గర అయిపోయాను కదమ్మా. ఆ రెండక్షరాలు తప్ప మూడో అక్షరం కూడా నేర్చుకోలేదు కదమ్మా. మరి నాకెంతకమ్మా ఈ శిక్ష? ఈ రక్తం చూసావమ్మా, అమ్మ అమ్మ అనే కొట్టుకుంటుంది. నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా కూడా నా చివరి రక్తపొట్టు అమ్మ అనే అంటుందమ్మా. ఎందుకమ్మా నీ కోడల్ని చంపాలనుకున్నావు? ఈ వెడ ఆస్తి కోసం? నిజంగానే నీకు ఆస్తి కావాలనుకుంటే దొరబాబు ఈ కాగితం మీద ఒక్క సంతకం మొక్కు పెట్టరా అని ఒక్క మాట ఉంటే
ఈ ఆస్తి మొత్తం నీ కాళ్ల ముందు పెట్టేవాడిని కదమ్మా. నీ మీద నా ప్రేమ చచ్చిపోయింది, నువ్వు కూడా చచ్చిపోరా అని ఒక్క మాట అనుంటే సంతోషంగా నేనే చచ్చిపోవాడిని కదమ్మా. ఇప్పుడు ఈ విషయం ఇచ్చి నువ్వెందుకమ్మా అంతకు రలువయ్యావు? నేను చచ్చిపోతున్నానమ్మా. ఇన్ని రోజులు దేవతలా ఉన్న మా అమ్మని అంతకు రలిని చేశానన్న బాధతో చచ్చిపోతున్నా. అమ్మా, ఒక్క కోరిక, ఆఖరి కోరిక, మా నెలల్లో ఆడవాళ్ళు శ్మశానానికి రారు, నా కోసం నువ్వు రావాలి, నా తలకడ నువ్వే పెట్టాలి. నీ చేతుల్లో పెరిగాను, నీ చేతుల్లోనే పోవాలి. బ్యాంకు లాకర్ లో పెట్టినట్టుగా గదిలో పెట్టి తాళం వేసేసావు. మరి బ్యాంకు రూల్స్ ప్రకారం లాకర్ ఓపెన్ చెయ్యాలి అంటే ముందుగా సంతకం పెట్టాలి కదా. సేమ్ నువ్వు అదస్తావులు మీ సంతకం పెట్టు, మా సిస్టర్ ని కీస్ ఇచ్చేస్తే నువ్వు డాక్టర్ ని తీసుకెళ్లి వైద్యం చేయించుకోవచ్చు. మీరు మనుషులు కాదా? ఆయన చావు బతుకుల్లో ఉంటే మీరు ఆస్తి కోసం చేస్తున్నారా? చెప్పు ఎక్కడ సంతకం పెట్టాలి? జస్ట్ మినిట్ మొరారే, వచ్చే మొదలు గారు ఆటోగ్రాఫ్ తీసుకోరన్నా. నేను సంతకం చేయొద్దు. ముందు వెళ్ళి నన్ను బతికించాలి. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? కాదురమ్మా, ఇన్నాళ్ళు పట్టుకున్న డబ్బు పిచ్చి ఇప్పుడు వెళ్ళింది. హంతకులకి రాక్షసులకు కూడా మనసు ఉంటుందిరా. తల్లి కొడుకు అన్న తమ్ముడని ఇంగిత ఉంటుంది. అది కొంచెమైనా మనకు లేకపోతే అసలు మనం మనుషులే కాదు. మనుషులు అయితే ఏంటి, పశువులు అయితే ఏంటి, మనకు కావాల్సింది క్యాష్. చిచ్చి, మనిషిగా పుట్టిన తర్వాత కాస్తైనా మానవత్వం ఉండాలి. చావు బతుకుల్లో కూడా వాడు నన్ను అమ్మ అనిపించాడు. ఇప్పుడు వాడికి ఏదైనా అయితే చచ్చిపోయేది దొరబాబు కాదు, అమ్మనే మాటకున్న వీలో చచ్చిపోతుంది. ఐసి, దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మను పుట్టించాడంటారు. ఆ అమ్మే తన బిడ్డని చంపుకుంటే దేవుడికి అమ్మనే పుట్టించాడు. లోకంలో అమ్మ అనే మాటకు అసలు అర్థమే ఉండదు. అల్లుడు, సోర్పణక లాంటి మీ అమ్మ సీతాదేవి అయిపోయిందంటే మన ఫీజులు మారిపోతాయేమో. ఆ తాళాలు కాగితాలు ఇటు ఇవ్వు. మర్యాదగా కాగితానికి సబాష్. బాగా కొట్టావురా. అమ్మనని నమ్మించి ఆ నమ్మిన వాడికి విషం పెట్టిన నా లాంటి తల్లికి కన్ను కొడుకు చేత్తో ఈమాత్రం శిక్ష పడాల్సిందే. కొట్రా, ఇంకా కొట్టు. నాలాంటి తల్లిని, నీలాంటి కొడుకుల్ని పుట్టించిన భగవంతుడు సిగ్గుపడేలాగా కొట్టు. కొట్రా!
కొట్టడం కాదు, నరికేస్తా నా కాగితాలు ఇవ్వకపోతే. నన్ను చంపినా సరే నేను ఇవ్వను. నిన్ను చంపైనా సరే తీసుకుంటాను. ఉండే అదృష్టం నాకు లేదనుకుంటాను. నీకు కాస్త ఆస్తిలాగా ఉంటుందని ఈ ఆస్తిపాస్తులన్నీ నీ పేరున రాసి సంతకం పెట్టాను. వస్తానమ్మా, నేను వెళ్ళినా కూడా నా ప్రాణం ఎప్పుడూ ఇక్కడే నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో.
అన్న మాటకు అర్థం చెప్పి నన్ను నిజమైన అమ్మని చేసి నువ్వు వెళ్ళిపోతే ఈ అమ్మ బ్రతకలేదు బాబు. మనిషి జన్మ